ప్రైజ్ దలాడ్ చిరకాల నిరీక్షణ అనేకుల ప్రార్థన నశించు ఆత్మల సంపాదన మన రక్షణ టీవీ సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు అంశం యేసుక్రీస్తు దేవుడా కాదా అనే అంశం పైన ఈ యొక్క కార్యక్రమం ఉంది ఈరోజు ఈ కార్యక్రమ ఈ కార్యక్రమానికి గాను వక్తలుగా ప్రవీణ్ పగడాల గారు ప్రైజ్ దలాడ్ సార్ అలాగే డాక్టర్ బొంకూరి జాన్ గారు మనతో ఉన్నారు ఇరువురికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను క్రైస్తుల ఈ కార్యక్రమం ముందుకు కొనసాగక ముందు దైవజనులు ప్రవీణ్ పగడాల గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు దయతో మీరందరూ కూడా ఏకీభవించాల్సిందిగా కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన తండ్రి మీ పాదలసేదికి వస్తున్నాము మిమ్మల్ని స్థుతించి ఘనపరుస్తున్నాం ప్రభా మరి ఇప్పటి నుంచి రాబో గంట గంటన్నర నిమిష గంటన్నర సమయంలో మేము మాట్లాడుకునే మాటలు స్పష్టతను మాకు దయచేయండి ప్రభా మా నోటిలో ఉన్నటువంటి దురుసుతనాన్ని మా నోటికి ఉన్నటువంటి మా స్వభావానికి ఉన్నటువంటి కుయుక్తిని మా స్వభావానికి ఉన్నటువంటి ప్రభా వక్రీకరణను మా స్వభావానికి ఉన్నటువంటి ప్రతి రకాలైనటువంటి చెడు ఆలోచన చెడు తలంపు నుండి మా మాటలలో ప్రభా ఎటువంటి దూషణ ఎటువంటి చిన్న చూపుతనం ఎటువంటి ప్రభా లేకుండా కేవలము మిమ్మల్ని గనపరచడానికి మాత్రమే మేము ఒకరినొకరం హెచ్చించుకుంటూ ఒకరికొకరం ప్రభా మీకు నమ్మకమైన దాసులముగా బిడ్డలముగా ఉండటానికి మా చర్చ కొనసాగించేట్లుగా సహాయం దయచేయండి అలాగే చూస్తున్న వారికి పాల్గొంటున్న వారికి ఆశీర్వాదకరంగా దయచేయండి కృపగలిగిన తండ్రి చర్చంతా ముగిసిన తర్వాత మీ యొక్క సన్నిధి మీ యొక్క ఆశీర్వాదము మీ యొక్క సత్యముతో నింపబడి మేము ఇక్కడి నుంచి వెళ్ళలాగున్నాం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరినీ కి కూడా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అలాగే టెలివిజన్ ద్వారా ప్రభా రక్షణ టీవీ యాప్ ద్వారా ఎవరెవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా కామెంట్స్ రూపంలో అలాగే కాలిన్స్ రూపంలో ప్రభా వారి వారి మనసులో ఉన్నటువంటి ప్రశ్నలను తెలియజేయటానికి వారికి సరైన పదజాలాన్ని అలాగే సరైన సమయస్ఫూర్తిని దయచేయమని సమయానంతటిని మీ చేతికిపు యేసు ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి నామ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు ఏసుక్రీస్తు దేవుడా అనే అంశం పైన మనము చర్చలోకి వెళ్తూ ఉన్నాం ముందుగా మనకు రక్షణ టీవీకి మొట్టమొదటిసారిగా వచ్చిన దేవదాసుడు డాక్టర్ బొంకూరి జాన్ గారిని కొన్ని పరిచర్య పరిచర్య వాక్కులు తెలుసుకుందాం మీ పరిచయం వీక్షకులకు తెలియాలి కాబట్టి మీరెవరు మీరు ఎక్కడి నుంచి ఐమ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ అండ్ టెంపుల్స్ ఆఫ్ గాడ్ చర్చ్ నేము తర్వాత మినిస్ట్రీ వచ్చి క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీసే ఇది మై అంటే గోస్పల్ తరఫున నా పరిచయం ఇది ఒరిజినల్గా మై స్టార్టింగ్ నుంచి చెప్పమంటారా అని నేను నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఆలేర్ ప్రాంతంలో పుట్టాను బేసికల్లీ ఫ్రమ్ బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చాను ఇంటర్మీడియట్ వరకు జనగాంలో చదివాను హైదరాబాద్కు వచ్చి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ చేసి బిహెచ్ఎల్లో జాబ్ చేసి మొన్న త్రీ ఇయర్స్ బ్యాక్ సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యి ఇప్పుడు ఫుల్ టైం సేవలో ఉన్నాను వాళ్ళు డ్యూటీ చేస్తూనే పరిచర్యలో కొనసాగాను ఆ మొత్తం నాలుగు రాష్ట్రాలు తిరిగాను దాదాపు యూట్యూబ్లోనే ఒక నాలుగు వందల వరకు ప్రసంగాలు ఉన్నాయి నేను ఇరవై రెండు పుస్తకాలు రాశాను ఇరవై రెండు కరపత్రాలు రాశాను సో కొన్ని చోట్ల చిన్న చిన్న డిబేట్స్ కూడా చేశాను ఇస్లాం సోదరులతోటి కానీ మన క్రైస్తవ సోదరులతో కానీ కానీ అది బంద్ చేశాను డిబేట్ అనేది బంద్ చేసి సువార్త ప్రకటన మెయిన్లోకి వెళ్ళిపోతున్నాను ఓకే దట్ ఈస్ మీరు వ్యక్తిగత స్థాయిలో మీరు ఈరోజు మాట్లాడబోతున్నారా ఏదైనా సంస్థకు సంబంధించి మీకు ఏదైనా ఇచ్చి మై మై ఓన్ ఓన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ బైబిల్ వ్యక్తిగతంగా ఈరోజు మాట్లాడే ప్రతి మాట కూడా మీ వ్యక్తిగతంగానే ఉంటాయి మీరు ఆలోచనలో మీరు చదువుకున్న దాన్ని బట్టి మీకు వచ్చిన ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిన అది మన తెలుగు బైబిల్లో ఉన్న దీన్ని బట్టి పరిశీలన పరిశోధన చేసి దాదాపు ముప్పై సంవత్సరాలు మీ వ్యక్తిగతంగా మీరు చెప్పబోతున్నారు ఏ సంస్థ మేము వెనకాలే మీరు వ్యక్తిగత స్థాయిలో మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకు మీరే కట్టుబడి ఉంటారా ఓకే అంటే తప్పైనా ఉప్పైనా ఎందుకంటే ఇది వీక్షకుల లోపలికి వెళ్తుంది కాబట్టి మంచి చెడును వీక్షకులు చూడ వాళ్ళకి తెలివి ఉంది వాళ్ళు ఆలోచించగలరు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఆలోచనకు పదును పెట్టే రకంగా ఉండాలని నా ఆలోచన అందుకని ఏది కూడా మనం కొత్త డాక్టరీని మనం పోస్ట్ చేయకూడదు వాళ్ళ దృష్టిలోకి వాళ్ళ మనసులోకి జొప్పించడానికి ప్రయత్నం చేయకూడదు అనే ఉద్దేశంతో రక్షణ టీవీ ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తూ వచ్చింది మొట్టమొదటిసారిగా క్రైస్తవులు క్రైస్తవులే ఒక కొత్త డాక్టరీని గురించి మాట్లాడుకుంటున్నారు అని విన్నప్పుడు సరే మనం చూద్దాము అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో మొట్టమొదటిసారిగా మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఈ విషయాలు అడగడం జరుగుతూ ఉంది సో మీరు ఆలోచించి ప్రశ్నలకు జవాబు చెప్పాలని ప్రార్థనపూర్వకంగా జవాబులు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను నా వ్యక్తిగతంగా ఎస్ నేను ప్రార్థనాపూర్వకంగానే వచ్చాను ఓకే ప్రార్థనాపూర్వకంగానే బైబిల్లో ఉన్నవాటి ఎక్కడ కూడా ఆవేశాలు కూడా తావు లేకుండా జవాబులు చెప్పడం ఆధ్యమైనంతవరకు రైట్ సాధ్యం కాదు హండ్రెడ్ పర్సెంట్ అటెంటీ రైట్ సార్ ఎందుకంటే రక్షణ టీవీ వీక్షకులు మీకు కూడా అవకాశం ఉంటుంది మీరు ఫోన్ కాల్స్ చేయొచ్చును మీ ప్రశ్నలు కూడా వ్యక్తిగతంగా అడగొచ్చు అలాగే మీరు ఫేస్బుక్ యూట్యూబ్లో కూడా మీ ప్రశ్నలు పెట్టినట్లయితే మేము తీసుకుంటాం అలాగే ఫోన్ కాల్స్ కూడా మేము తీసుకుంటాం ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళకముందు ముందు దేవుడా అనే అంశా అంశం పైన ముందు మాట మీరు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా షూర్ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ బెన్హర్ గారు నాకు అలాగే జాన్ గారు మీరు ప్రేమపూర్వకంగా రక్షణ టీవీ పరిచయలు ఇచ్చినటువంటి విన్నపాన్ని ఆహ్వానించి లేదా ఆహ్వానాన్ని మీరు దాన్ని స్వీకరించి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సీనియర్గా మీరు చాలా రోజుల నుంచి చేస్తున్న పరిచర్య మీ మీ మీదైన పద్ధతిలో మీరు చేస్తున్నటువంటి పనులను మేము చూస్తూనే ఉన్నాం చాలా సంతోషం మరి ఈరోజు మనం ఒకటే స్టేజ్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పటికీ మీరు చెప్పేటటువంటి బోధతో నేను ఏకీవించకపోయినప్పటికీ నేను చెప్పే బోధతో మీరు ఏ మనం చాలా సహృదయంతో చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఒకరినొకరం కలుసుకోవటానికి ఉమ్మరం వచ్చినప్పుడు ఒకరినొకరం అందరం పలకరించుకోవటానికి ప్రభు ఇచ్చిన మంచి ఆహ్లాదకరమైనటువంటి ఎన్వాయిన్మెంట్ బట్టి ప్రభుని కూడా నేను స్థుతిస్తున్నాను అయితే ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు బహుశా ఒక రెండు మూడు నిమిషాల్లో నేను చెప్పి ముగిస్తాను ప్రభుని యేసుక్రీస్తు ముమ్మాటికి నూటికి నూరు శాతం ఆయన దేవుడు అన్న విషయాన్ని నేను ఈరోజు రక్షణ టీవీ పరిచయల మాధ్యమం గుండా మీ మధ్యకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఈరోజు మెజారిటీ ఏదైతే ఈరోజు మాట్లాడుకుంటామో జాన్ గారు చెప్పేటటువంటి విషయాలు అలాగే జాన్ గారు రాసినటువంటి పుస్తకాల్లో ఒక రెండు మాత్రమే నా దగ్గర ఉన్నాయి ఎక్కువ లేవు ఆ రెండు పుస్తకాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు కూడా నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను ఎక్కువ భాగం యేసు ప్రభు యొక్క దేవత్వం గురించి ప్రభు యొక్క అలాగే ఆయన దేవుడు మాత్రమే కాకుండా శరీరధారి అయి వచ్చిన రోజుల్లో ఆయన మానవతత్వం ధరించుకుని వచ్చాడు అన్న విషయాన్ని కూడా దాన్ని ట్రై దాన్ని మనము హైపోస్టాటిక్ యూనియన్ యూనియన్గా చెప్పుకుంటూ ఉంటాం అది క్రైస్తవ సంఘాల్లో మనకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ వస్తున్నటువంటిది అలాగే సంఘాల్లో నేర్పిస్తోంది అని అంటే దాని అర్థం బైబిల్లో లేదని కాదు బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా మనకు సంఘ నాయకులు నేర్పించినటువంటి అంశాన్ని ఈరోజు మీ ముందు స్పష్టంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తాను అలాగే మరి అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ ఒక హెచ్ఏఎన్డిఎస్ ప్రతిసారి నేను యేసుక్రీస్తు గురించినటువంటి దేవత్వం గురించి మాట్లాడే సమయంలో ఈ ఐదు మాటలు హెచ్ స్టాండ్స్ ఫర్ ఆనర్ ఏ స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్స్ ఎన్ స్టాండ్స్ ఫర్ నేమ్స్ డి స్టాండ్స్ ఫర్ డీడ్స్ ఎస్ స్టాండ్స్ for సీట్ ఈ ఐదు అంటే ఆయన తండ్రికి రావాల్సినటువంటి ఘనతను ఆయన పొందటం తండ్రికి తండ్రికి ఉన్నటువంటి గుణలక్షణాలను ఆయన కలిగి ఉండటం తండ్రికి ఉన్నటువంటి పేర్లను ఆయన కలిగి ఉండటం తండ్రి చేసేటటువంటి పనులన్నీ ఆయన చేయటం అలాగే తండ్రి కూర్చున్నటువంటి సింహాసనం మీద ఆయన కూర్చోవటం అన్నటువంటి ఈ లక్షణాల కారణంగా ప్రభుని యేసుక్రీస్తును సంపూర్ణంగా దేవుడు అనే నమ్మక తప్పదు అలా నమ్మిన వారిని క్రైస్తవులను పిలుస్తారు అన్న దృక్పథాన్ని నేను ఈరోజు మీ ముందు ప్ర మీ ముందు బలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ చాలా గౌరవప్రదంగా ప్రత్యర్థి ప్రత్యర్థి అయినటువంటి జాన్ గారు చాలా సంతోషంగా తెలుసుకోవాల్సిన అంశాలను వారు చెప్తూ ఉంటే నేను తెలుసుకోవటానికి నేర్చుకోవటానికి సిద్ధపడి వచ్చాను అయితే దేవుని వాక్యం మనకిచ్చేటటువంటి బోధలు అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే మనం మన సొంత అభిప్రాయాల కంటే కూడా అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి అంశాలను మాత్రమే మనం తీసుకుంటాం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అంశాలను బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నియమాలను బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన వాక్యం ఇచ్చట అచ్చట వచ్చినప్పుడు వాటిని క్రోడీకరించుకొని ఒక సారాంశాన్ని తీసుకుని అందరి ముందు మనం పెట్టాలి అన్నది బైబిల్ వాక్యం మనకు నేర్పించేటటువంటి బోధ గనుక నేను బైబిల్లో ఉన్నటువంటి అంశాలకు మాత్రమే నన్ను నేను కట్టడి చేసుకుని ఉంటాను ఐ విల్ నాట్ బీ బ్రింగింగ్ ఎనీ ఫిలాసఫీ ఐ విల్ నాట్ బీ బ్రింగింగ్ ఎనీ దాన్ని ఏమంటారు మానవ కల్పిత లేకపోతే మానవులు సృజించినటువంటి కొత్త కొత్త థియాలజీస్ ఏవి తీసుకుని రాను బైబిల్లో చెప్పినటువంటి మాటలు మాత్రమే మీ ముందు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను అదే ప్రయత్నంలో మనం మాట్లాడుకుంటాం అయితే మరి ముందుకెళ్ళటానికి ముందుగా నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయంలో ఒక ఒక మాట చదివి నేను నా ఉపోద్ఘాతాన్ని లేకపోతే తొలి పలుకులను ముగిస్తాను అది యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి మొదటి మూడు వచనాలను తీసుకుని నేను మొదటి పెట్టాలి అని ఆలో అని ఆశపడుతున్నాను యోహాన్ సువార్త మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలు చాలా స్పష్టంగా మనకు చాలాసార్లుగా లేకపోతే కొన్ని వేల సార్లు మనం దీన్ని చదివే ఉంటాం వినే ఉంటాం కాబట్టి దాన్నే నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ధ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యోద్ధ ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపుకుని ఇలా చదువుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉపోద్ఘాతం యోహాను భక్తుడు యో యేసు ప్రభువును గురించినటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన యొక్క దేవత్వంను చాలా స్పష్టంగా తెలుగు భాషలో మనకు తర్జుమా చేసినటువంటిది గ్రీక్ భాష నుంచి తీసుకున్నారు అవసరమైనప్పుడు గ్రీక్ భాషలో ఉన్నటువంటి ఆ మూల పదాలను కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను కానీ ఉన్నదిన్నట్లుగా మనం చదివినప్పుడు ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు సృష్టింపబడినటువంటి వ్యక్తులలో లేకపోతే సృష్టింపబడినటువంటి జీవులలో లేక ప్రాణులలో లేకపోతే ఉనికిలో లేడు కానీ ఆయన సృష్టికర్త అన్నటువంటి క్యాటగిరీలో సృష్టికర్త అన్నటువంటి ఉనికి కలిగినటువంటి కేటగిరీలో ఉన్నట్లుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఆయన ఆది నుండి అంటే సమయం అన్నది పుట్టక మునుపు నుండి సమయమును కలిగింపజేసిన వాడుగా ఎందుకు అని అంటే మూడవ వచనంలో మనం చూసినట్లుగా కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలుగలేదు అన్నటువంటి వాక్యమును ఆధారం చేసుకుని ఆయన నూటికి నూరు శాతము దేవుడై ఉన్నవాడు ఆయనకు మొదలు ఆయనకు అంతము లేదు అన్నటువంటి అంశాన్ని ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను మొదలు మరియు అంతము లేని వాడు దేవుడు తప్ప ఇంకెవరు అయి ఉంటారు అన్న దాని క్లారిటీని ఈరోజు నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్రవీణ్ గారు అయితే ఈ కార్యక్రమంలో మరి బ్రదర్ గారు ముందు మాట చెప్పారు మీరు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే ముందు మాటగా చెప్పండి క్లుప్తంగా మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు కొత్త డాక్టరీని మనం తీసుకురాకూడదు అని ఒక మాట డాక్టరీని ప్రమోట్ చేయలేదు చేయలేదు అయితే మొట్టమొదటిసారిగా గారిని పిలిచి కూర్చోబెట్టాం కాబట్టి ఈ డాక్టరీని కొత్తగా ఉండడానికి వీల్లేదు అన్న ఉద్దేశం మీకు చెప్పాను అవును నేను చెప్పేది కొత్త డాక్టరీని కాదు ఓకేనా కొత్తది కాదు ఇట్స్ ది బైబిల్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు లేదా క్రీస్తు బోధ మనకి ఇంపార్టెంట్ క్రీస్తు బోధలో మతైసు వార్త నుంచి మనకు ప్రకటన గ్రంథం వరకు అపోస్తళ్ళు బోధలో కానీ లేదా అపోస్తల కార్యాల్లో కానీ పౌలు గారి బోధ అంటే సిల్వ వేయబడిన క్రీస్తు బోధలో కానీ పౌలు గారి చర్చించింది అపోస్తలు చర్చించింది అది అనులతోనూ గ్రీసు దేశస్థో యూదులతోనూ అందరితో చర్చించింది ఏసు దేవుడా కాదా అనేది అసలు లేదు బైబిల్లో దేవుడా దేవుడు అనే దాని మీద బైబిల్లో ఎక్కడ చర్చ జరగలేదు అది మనం ముందుగా గమనించాలి వాళ్ళు చర్చ చేసింది కానీ పౌల్ గారు చర్చించి వాదించి ఒప్పించింది కానీ ఏసే క్రీస్తు అయి ఉన్నాడు ఏసు దేవుని కుమారుడై ఉన్నాడు అనే చర్చనే చేశారు తప్ప అది బైబిల్లో ఉన్న డాక్టరేం ఏసు దేవుడా కాదా అనేది ఇక్కడ మన అపోస్తులు ఎవరితో ఎక్కడ చర్చ చేసినట్టు కానీ బోధ చేసినట్టు కానీ వాళ్ళను అంటే యేసు ప్రభును ఏదైతే శాస్త్రులు పరిశీలు తికమక పెట్టారో ప్రధాన యాజకులు తికమక పెట్టారో వాళ్ళు నువ్వు దేవుడవా అనే మాట చేయకుండా నువ్వు క్రీస్తువా అవునా కదా నువ్వు మెస్సేవా అనే చర్చ చేశారు వాదించారు యేసుక్రీస్తు వాళ్ళకు సమాధానం చెప్పాడు అవునా కదా యేసుక్రీస్తు చెప్పిన తర్వాత పన్నెండు అపోస్తులు కావచ్చు ప్రత్యేకంగా పట్టబడిన పౌల్ గారు కూడా మనకున్న ఈ బైబుల్ ఎవిడెన్స్లో ఎక్కడ యేసు దేవుడా కాదా అనే చర్చే లేదు అర్థమైందండి ఇప్పుడు వచ్చింది ప్రశ్న అవునా కదా ఇది ఎప్పుడొచ్చింది అనేదానికి మీరు ప్రశ్నించిన వాళ్ళు చెప్పాలి నాకు ఎందుకంటే యేసు దేవుడా కాదా అని ప్రశ్న వేసింది మీరు సో అది అసలైన ప్రశ్న బైబిల్ నుంచి కాదు అవునా కదా ఇప్పుడున్న బోధలను బట్టి జనాలు చేస్తున్న చర్చలను బట్టి అవునా కదా ఆలోచించాలి నేను చెప్పదలుచుకుంది అది ఎందుకంటే బైబిల్లో నాకు ఎవిడెన్స్ ఉంది ఎక్కడ కానీ వాళ్ళు వేసే దేవుడు అని చర్చ చేసినట్టు కానీ దేవుడు కాదన్న వారితో చర్చ చేసినట్టు కానీ ఎక్కడ మనకు అపోస్తుల సాక్ష్యం దొరకదు అవునా కదా ఇది ఎప్పుడొచ్చింది అనేది మీరు అంటే నేను చరిత్రలో తెలుసుకుంది ఏంటంటే ఆఫ్టర్ సిక్స్ సిక్స్త్ సెంచరీ తర్వాతనే ఈ బోధలన్నీ బయటకు వచ్చినాయి అర్థమైందండి మొదటి శతాబ్దంలో బైబిల్ కంప్లీట్ అయ్యే లోపు కూడా ఈవెన్ తొంభై ఐదు వరకు అంటే ప్రకటన గ్రంథమయ్యేంత వరకు కూడా ఏ అపోస్తలుడు ఏసు దేవుడా కాదా అనే చర్చ చేయలేదు కానీ ఏసే క్రీస్తు అయి ఉన్నాడు యేసే దేవుని కుమారుడై ఉన్నాడు అనేది వాళ్ళతో చర్చ చేశారు వాదించారు ఒప్పించారు సో ఇప్పుడు మీరు యేసు క్రీస్తు దేవుడు చర్చ జరగలేదు కానీ అనే విషయం మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ప్రజలంతా కూడా ప్రపంచమంతా కూడా యేసు క్రీస్తుని దేవుడు అని నమ్ముతున్నారు మీరు నమ్ముతారా నమ్మరా నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతాను ఓకే యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు మీరు యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు ఎస్ అది యేసు ప్రభే ఒకసారి అడిగాడు అవునా కదా వీల్ గో టు మతేసు వార్త ఆయనకి డౌట్ వచ్చింది మతైశు వార్థ పదహారవది ఆయనకి వెళ్తే పదమూడు నుంచి మనం చదుద్దాం యేసు ఫిలిపుదైన కైసరేయ ప్రాంతములకు వచ్చి మనిష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా ఎందుకంటే యేసుప్రభుకే అసలు అన్ను ఏమని నమ్ముతున్నారు వీళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆయన శిష్యులు కూడా ఉన్నారు ఇక్కడ శిష్యులు కూడా ఉన్నారు సో శిష్యులు ఎవరు యూధులు ఇస్రాహేలీ అవునా కదా అందులో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు సో వీళ్లకు నేనేమని అర్థమవుతుంది మీకు కానీ జనులేని చెప్పుకుంటున్నారు అనే ప్రశ్న వేసారు అందుకే నేను చాలా చోట్ల ఒక బుక్ రాసిన ఏసుక్రీస్తు ఎవరు అని సో ఏసు ప్రభుకే వచ్చిన డౌట్ బతికున్నప్పుడే ఆలోచన చేయాలి మరి ఆలోచన చేస్తే అక్కడేమనుంది కొందరు ఏమనుకుంటున్నారు బాప్తిసం వచ్చి యోహాన్ అని కొందరు ఏలియా అని కొందరు ఇర్మియా అని లేక ప్రవక్తల్లో ఒకటని చెప్పుకొని చిన్నారని అందుకు ఆయన జనాలు వదిలేయి మీరేమనుకుంటున్నారు అవునా కదా ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు అపోస్టుల దగ్గరకు వచ్చింది పన్నెండు మంది అప్పుడు ఏమంటున్నాడు ఆయన మీ మీరెవడని చెప్పుకొని చున్నారని వారిని అడిగిన అందుకు సీమోను పేతురు ఫస్ట్ పేతురు వచ్చాడు ఏమంటున్నాడు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను ఫస్ట్ అండ్ ద ఎందుకంటే అపోస్తలుడు సంఘ స్థాపకుడినా సంఘ పెద్ద అవునా కదా సో ఈయనే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ చేసినవాడు అనే జన్లకు కానీ ఇస్రాయలకు కానీ సజీవుడ సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు అందుకు యేసు ఏం చేశాడు సీమోను పేతురు ఏమన్నాడు నువ్వు ధన్యుడు భర్యానా పరలోకం అందున్న నా తండ్రి ఈ సంగతులను నీకు బయలుపరిచేదనే కానీ నరుణ్ నీకు చెప్పలేదు అన్నాడు అవును కానీ ఏసుక్రీస్తు ఎవరని అపోస్టల్ని అడిగితే పేతురు గారు నువ్వు సజీవుడవ దేవుని కుమారుడమైన క్రీస్తు అని నమ్ముతున్నాను అన్నాడు ఆయన నమ్మగానే ఏసురవనని మెచ్చుకున్నాడు సో యేసుక్రీస్తు దేవుని కుమారుడు కానీ దేవుడు కాదు అనేది మీ మీరు మీరు చెప్తున్నట్టుగా నాకు అర్థమైంది అదేనా మీ నమ్మకం అర్థమవుతుంది కదా అంటే నేను సూటిగా అడుగుతున్నా దేవుడా కాదా దేవుని కుమారుడైన దేవుడు కాదు ఎస్ ఎంతకంటే మించింది మనము బైబుల్లో ఉన్నది అక్కడ చర్చ ఎక్కడ జరగలేదు మీరు అడుగుతున్నారనే ఉద్దేశంతో కావాలంటే ఈ ఎవిడెన్స్ ప్రకారంగా చాలా ఎవిడెన్స్ ఇది ఒకటే కాదు ఓకే బోల్డ్ సాక్ష్యాలు చూపిస్తాను ఓకే దీన్ని బట్టి దేవుడు కాదు అనేది తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదా ఆయన ఈయన కాదు ఓకే సో మీకు ప్రవీణ్ గారు యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతున్నారా నమ్మట్లేదు నేను నా ఉపోద్ఘాతంలోనే చెప్పాను నూటికి నూరు శాతం దేవుడిగా నమ్ముతున్నాను అని అంటే ఆ వచనము ఇప్పుడు దేవజనులు ఏదైతే చూపించారో ఆ వచనాన్ని మీరే ఏ కోణంలో ఆలోచన చేస్తారు జాన్ గారు చూపించినటువంటి వచనం ఏదైతే ఉందో మధ్యస్వార్తలో పదహారు అధ్యాయంలో సర్వోన్నతుడైన దేవుని కుమారుడు క్రీస్తువు అని పేతురు చెప్పినప్పుడు అవును ఇది నీకు నా తండ్రి నీకు సొంతంగా మనుషులు బయలుపరిచింది కాదు నా తండ్రి బయలుపరిచాడు అన్నమాట విషయం అది మీరు ఒకటికి రెండు సార్లు నొక్కి నొక్కి అడిగినప్పుడు జాన్ గారు ఏమంటున్నారు అని అంటే దేవుడు కాదు అని చెప్పట్లేదు ఆయన తండ్రి కాదు అని చెప్తున్నారు అది నాకు అర్థమైంది క్లారిటీ ఏదైనా ఉంటే చెప్పచ్చు తండ్రి అయినా దేవుడు కాదు ఆయనను కుమారుడైన దేవుడు కుమారుడైన దేవుడు కూడా అనం ఎందుకంటే దాని మీనింగ్ ఏంటంటే దేవుడే కుమారుడిగా వచ్చాడనే తెలుగు భాషలో మనకు ఒక ఇది ఉంటుంది అన్నట్టు కుమారుడైనా అన్నాడు అనుకోండి అంటే వచ్చాడు నా ప్రశ్న ఏంటంటే నా ప్రశ్న ఏంటంటే తండ్రి అయిన దేవుడే యేసు ప్రభు అని ఏ క్రైస్తవుడు నమ్మడు వాళ్ళు యహోవా సాక్షులు వేరే ఉన్నారు వాళ్ళని క్రైస్తవుల కింద లెక్కేముహోవ సాక్షులు యహోవా సాక్షులు నమ్ముతారు నాకున్నంత అవగాహనలో మీ అవగాహనలో నమ్మకపోవచ్చు ఏమి సో అంటే యహోవా సాక్షులు ఏసును మీ కాయల దూతగా నమ్ముతారు అలాగే ఈహోవా నేను ఉదాహరణ చెప్పాను యోవా సాక్షులు అని యహో సాక్షులు నమ్ముతారు నా ఉద్దేశం కాదు ఈహోవ సాక్షులు లాంటి వారు అంటే క్రైస్తవేతరులు అందులో కొంతమంది ఉన్నారు యునైటెడ్ పెంటికోస్టల్స్ ఇంటర్నేషనల్ పిలుస్తారు వాళ్ళని వాళ్ళు తండ్రే కుమారుడిగా వచ్చాడని కుమారుడే పరిశుద్ధాత్గా వచ్చాడు అని చెప్పి నమ్ముతారు సో వాళ్ళని మేము క్రైస్తవులుగా లెక్కేమని చెప్తున్నాను నేనేం చెప్తున్నాను అని అంటే నేను మీకు మీరు ఇచ్చినటువంటి ఇది దేవుని కుమారుడని మీరు నమ్ముతున్నారా శాతం దేవుని కుమారుడు అని నమ్ముతున్నాము ఎందుకు దేవుని కుమారుడు అని నమ్ముతున్నామో వివరణ చెప్తాను మీకు ఆయన దేవుని ఎలా అంటే జనితైక కుమారుడు అని కూడా నమ్ముతున్నాం ఆయన ఓన్లీ బిగాటన్స్ అని నమ్ముతున్నాం ఆయనను పోలిన కుమారుడు కూడా లేడని కూడా నమ్ముతున్నాం ఈ కుమారుడు మీరు ఏదైతే దాన్ని ఏమంటారు ఇంతవరకు మతేసి వార్త పదహారు అధ్యాయంలో చూపించారో ఆ కుమారుడు క్రీస్తు అని కూడా నమ్ముతున్నాం ఈ క్రీస్తు అని మాత్రమే కాదు దేవుని కుమారుడు అని మాత్రమే కాదు మేము ఆయన మనుష్య కుమారుడు కూడా నమ్ముతున్నాం మనుష్య కుమారుడు కాదు ఆయన ప్రవర్తించాడు ప్రవక్తలలో ప్రవక్తల పరంపరకు ఆయన ముగింపు పలికినవాడు అని కూడా మా నమ్ముతాం అలా యేసుక్రీస్తు ప్రభువును కేవలము ఒక కేటగిరీకే పెట్టాల్సినటువంటి పెట్టాల్సినటువంటి అవసరత బైబిల్ చెప్పలేదు బైబిల్ ఏం చెప్తుంది అని అంటే సమగ్రంగా యేసుక్రీస్తు ప్రభువుని గనక చూస్తే యేసుక్రీస్తు ప్రభువులో తండ్రి అయిన దేవునికి నా మాటలు చా నేను చాలా కేర్ఫుల్గా నా వర్డ్స్ని పికప్ చేసుకొని చెప్తున్నాను తండ్రి అయిన దేవునికి ఉండేటటువంటి ప్రతి గుణ లక్షణము కూడా కుమారుడైనటువంటి దేవునికి ఉండేటటువంటి అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నాయి అని మేము నమ్ముతున్నాం ఇది ఓ ఓకే మీరు నమ్ముతే అలాంటప్పుడు ప్రశ్న ఏమిటి అని అంటే అలాంటప్పుడు మీరేమంటున్నారు అని అంటే తండ్రి అయిన దేవుడు కాదు ఈయన అని అంటున్నాడు అది ఏ క్రైస్తవుడు నమ్ముడు నేను చెప్పేసాను ఆల్రెడీ ఇకపోతే ఎక్కడ కంటెన్షన్ ఎక్కడ మనం మనం చర్చించుకోవాల్సినటువంటి క్లారిటీ కోసం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే యేసుక్రీస్తు దేవుడా అన్నది ప్రశ్న అదే బెనర్ గారు అడిగారు దానికి మీరు తండ్రి అయిన దేవుడు కాదు అంటున్నారు అది అందరూ అందరికీ తెలిసి దేవుడా కాదా అన్నదే ప్రశ్న దేవుడు దేవుడు కూడా కూడా కాదు కాదు ఆ సో ఇది సమస్య కరెక్ట్ గా ఇప్పుడు మీరు చెప్పారు మీరు చెప్పిన దానికి ఒక నిమిషం నేను చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి నేను ఆల్రెడీ లోనే వచ్చిన చదివాను మీరు ఏమన్నారు అని అంటే క్రీస్తు బోధ అపోస్తుల బోధ బైబిల్ బోధలో యేసు దేవుడు అని ఎక్కడ చర్చించలేదు అని అన్నారు కదా కానీ నేను అలా మీరు చెప్పడానికి ముందే నేను ముందే చదివాను ఏమని చదివాను ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండెను అని చదివాం ఇక్కడ చర్చ లేదు అని అంటారా మీరు చర్చ ఉంది అని అంటారా మొదటి పాయింట్ రెండు మీరు మీ పుస్తకంలో లేండి కొత్తవి తీసుకురా కావాలని తీసుకురాలేదు ఇది మాత్రమే కాదు రోమా తొమ్మిది ఐదు కానివ్వండి తీతు తీతుకు రెండు పదమూడులో తీసుకోండి లేకపోతే మొదటి వ్యూహాన్ని ఐదు ఇరవై ఒకటి తీసుకోండి లేకపోతే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో తీసుకున్నా కానీ ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తుని దేవునిగా సంబోధించారో అక్కడక్కడ అంతా కూడా చర్చ జరిగినట్లే కదా దాని అర్థం చర్చ జరగలేదు అని మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎంత ఎంత ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఆలోచించాలి అయితే మీరు సిక్స్త్ సెంచరీకి ముందు అసలు ఈ ఈ బోధ లేదు అని అన్నారు ఎవిడెన్స్ ఏదైనా ఉంటే దయచేసి చెప్పాలి మీరు ఎవిడెన్స్ లేకపోతే కనుక జస్ట్ నెట్ నెట్లో చూసిందే తప్ప నెట్లో దాన్ని ఉంది చాలా చాలామంది చాలా పెడతారు దర్బలీజే పేపర్స్కి ముందు నుంచి కూడా అంటే మొట్టమొదటిసారిగా కార్మన్ క్రిస్టీ అన్నది లేకపోతే కొరంతీలకు రాసినటువంటి పత్రిక అన్నిటికంటే అంటే సువార్తల కంటే కూడా ముందు రాసినటువంటి లేఖన భాగంగా ఈరోజు మనకు ఉన్నటువంటి వాక్యాధారాలు లేకపోతే మనకున్నటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ చెప్తున్నాయి సో మనకు ఒక రూపంలో పాడేటటువంటి అపోస్తుల యొక్క విశ్వాస సూత్రాన్ని యేసు అందులో యేసుక్రీస్తు దేవుడు అన్నటువంటి విషయాన్ని పాట రూపంలో పాడుతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటే లేదు అని మీరు అనటం ఎంతవరకు సబబు అన్నది నా ప్రశ్న ఇక ఇంకో ఇంకో విషయం అన్నిటికీ చెప్తాను ఇంకో విషయం ఏసుక్రీస్తు అసలు ఆయన దేవుడా కాదా అన్న విషయాన్ని చర్చించనలేదు లేదు అని మీరు అన్నారు నేను ఇంకొక చిన్న వచనం దేవుని వాక్యంలో నుంచి చదవాలనుకుంటున్నాను ఐదో అధ్యాయంలో ఏసుక్రీస్తే మాట్లాడుతున్నారు ఇక్కడ యేసుక్రీస్తే మాట్లాడుతూ అంటున్నాడు తండ్రి ఎవనికి తీర్పు తీర్చడం కానీ తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలనని తండ్రిని ఘనపరచినట్లుగానే కుమారుణ్ణి కూడా ఘన ఘనపరచాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారం ఈయనకు అప్పగింపబడి ఉంది ఇప్పుడు ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయంలో ఉన్నటువంటి నియమాల ప్రకారం ఎవరైనా సరే ఈ దేవుడు కాకుండా తండ్రి అయిన దేవుడు కాకుండా ఇంకెవరైనా సరే తండ్రి అయిన దేవునిలాగా ఘనపరచబడటానికి అవకాశం ఉందంటారా లేదు ఇక్కడ మరి యేసుక్రీస్తు తాను తండ్రిని ఏ విధంగా ఘనపరచారో అలాగే ఘనపరచాలని అంటున్నాడు అంటున్నాడు చెప్తాను మరి అలాంటప్పుడు ఏ విధంగా యేసుక్రీస్తు చర్చ చేయలేదంటారు మీరు చర్చ చేసినట్లే కదా నేను చెప్తాను మీకు సమయం ఇప్పుడు అవునా కదా మీరు కోర్టు చేసిన చాలా సంగతులలో పాత నిబంధనలో మీరు అన్నట్టు ద్వితీయోపదేశ కాండం నుంచి మొదలు పెడితే ఓకే మలాకి వరకు దేవుడు ఎప్పుడు కూడా నేను దేవుడను నాకు ముందుగా ఏ దేవుడు లేడు నా తర్వాత ఏ దేవుడు ఉండడు ఉండకూడదు నాకు రావాల్సిన స్తోత్రాలు కానీ మహిమ కానీ నేను ఎవరికి ఇవ్వను అనే మాట గ్రంథంలో మాకు చూడగలరు మీరు ఆల్రెడీ తెలుసు చిన్న జ్ఞానంలో మిమ్మల్ని అడుగుతున్నాను యేసు క్రీస్తు కొత్త నిబంధన దేవుడే కానీ ముందు కాదు ముందు లేడు అనేది మీ ఉద్దేశమే అను క్రీస్తు సృష్టికి పూర్వం ఉన్నవాడు అక్కడ ఏంటి యేసు క్రీస్తు అది నేను అడిగేది ఇప్పుడు మిమ్మల్ని అడిగేది అదే ఆయన చదివిన దాంట్లోనే నేను చెప్తున్నా ఆది ఎందు వాక్యము ఉండెను వాక్యం అంటే వాక్కు దేవుని వాక్కు ఉన్నది ఆ వాక్కు ఎవరి దగ్గర ఉన్నది దేవుని వద్ద ఉన్నది ఉన్నదా లేదా ఇప్పుడు వారు చూపించినట్టు వాక్యము దేవుడై ఉండెను అని అన్నాడు ఇది మనకు లేఖనాలలో ఎక్కడైనా ఆయనను దేవుడుగా దేవుడు కానీ ప్రవక్తలు కానీ అవునా కదా ప్రకటించున్నారా అది సృష్టికి పూర్వం దేవుడు డై ఉండెను అన్నాడు కాబట్టి ఇప్పుడు కాదు ఇప్పుడు అంటే ప్రజెంట్ ఆయన మనిషిగా వచ్చినప్పుడు శరీరధారిగా వచ్చినప్పుడు కాకుండా శరీరధారిగా రాకముందు విషయాలు ఆయన చెప్పాడు అవునా కదా యోహాన్సు వార్త రాసింది సృష్టికి పూర్వం ఆది అందు దేవుడ్డై ఆయన రాసిన మాట ప్రకారంగా ఫస్ట్ లో ఆది అందుకే అవునా సృష్టికి పూర్వం దేవుడ్డై ఉండను అనే మాట యోహాన్ గారు రాశారు కరెక్ట్ అవునా కరెక్ట్ సృష్టిలోనికి వచ్చిన తర్వాత అవునా కాదు మనము ప్రకటించవలసింది అర్థమైంది ఇప్పుడు సృష్టిలోనికి వచ్చిన శరీరధారిగా ఏ వాక్ అయితే శరీరధారిగా వచ్చిందో అప్పటి నుంచి ఆయనను యోహాన్ గారే ఉదాహరణకు దేవుడని ప్రకటించాడా దేవుని కుమారుడని ప్రకటించాడా మనం ఆలోచించవలసింది ఇప్పుడు ఏదైతే మత వార్త అది యోహాన్ ఉందా ఆయన దేవుడై ఉండెను అనే మాటను మనం వాడుకున్నాం అంటే దీని యొక్క పూర్వాపరాలు నేను చెప్తాను ఎందుకంటే బైబుల్ రీసెర్చ్ చేసినాను కనుక ఎప్పుడు దేవుడై ఉన్నాడు ఎప్పుడు మనిషి కుమారుడై ఉన్నాడు దేవుడై ఉన్నాడు అని ఉంటున్నారా ఒక సమయంలో చూపించాలి మీరు చదివారు మీరే చదివారు మీరు చదివిందే నేను గానీ అవును అంటే బైబిల్లో ఉంది కదా అది ఆ వాక్యము దేవుడై ఉండేనని ఉంది కదా అవును ఎప్పుడు ఉన్నాడో దేవుడై అది మీరు నాకు ఎవిడెన్స్ సృష్టికి పూర్వమని నేను ఒప్పుకుంటున్నాను కావాలి మాకు

ఓకే ఆయన రాస్తే ప్రతిదానికి లేఖనాలు కోటింగ్ ఉంటాయి అంటే కోట్ చేస్తారు ఎందుకంటే దీంట్లో సాక్ష్యం ప్రభు ఏం చెప్పాడు లేఖనంలో నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి అనే మాట మనకు చెప్పాడు కనుక మీరు అవి పరిశోధించండి అనే మాట కూడా చెప్పాడు కనుక దీనికి సాక్ష్యం దానికి సాక్ష్యం కావాలని అడుగుతున్నారు మీరు నేను అడుగుతున్నాను తర్వాత తర్వాత నేను అడుగుతాను ఇప్పుడు నేను లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు చెప్పచ్చు సరే చెప్పండి ఇప్పుడు ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే వెంటనే దాని కింద ఒక మాట ఉంటుంది యోహాన్ అని ఉంటాడు బాప్తి వచ్చి యోహాన్ క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాయన అవునగా సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు ముందుగా దూత ఆయన ఏం చెప్తున్నాడు ముప్పై నాలుగు వచనం చదివితే ఇది యోహన్ గారే రాశారు యోహాన్ ఇచ్చిన సాక్ష్యం చదువు ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని దీనికి ఒక నిమిషం మీరు అడిగిందే దీనికి పాత నిబంధనలో సాక్ష్యం ఉంది యోహాన్ ఇట్లా చెప్తాడు యోహాన్ ఇదే స్టేట్మెంట్ నాకు పాత నిబంధనలో వచ్చి గురించింది నేనేమడుగుతున్నానంటే మీరు నన్ను ఏమడిగారంటే ఆది ఎందు దేవుని యుద్ధ ఆది ఎందు దేవుడై ఉండెను అన్నప్పుడు మీరు ఏమన్నారంటే దీనికి ఇంకొక లేఖనం మనకు సాక్ష్యం కావాలంట నేను ఇప్పుడు ఏమడుగుతున్నానంటే బాప్తిస్మమిచ్చు యోహాను గురించి మీరు ఏదైతే కోట్ చేస్తున్నారో దానికి లేఖనం చూపించండి అంటన్నారు ఇప్పుడు ఈయన తెలుసుకునాలి లేఖనం ఉంది ఇక్కడ పైన ఉంది మరి ఇక్కడ కూడా లేఖనం ఉంది కదా ఈయన తెలు ఇప్పుడు యోహాను గారు తెలుసుకున్న లేఖనమేమో తెలుసుకోకుండా రాశారు నేను చెప్పేది మధ్యలో రాగొడవొద్దని నేను ప్రశ్న అడుగుతారు తర్వాత చెప్పండి మనం నో ప్రాబ్లం ఎందుకు టైం ఉంది కాబట్టి మీరు మధ్యలో రా సో బేసిక ఇక్కడ లేదు ఇప్పుడు ఏన లేదు యోహాన్ గురించి సాక్ష్యం ఉంది యోహాన్ గురించి సాక్ష్యం ఏదైతే మార్గం సరళం చేస్తాడని ఆయన గురించి సాక్ష్యం ఉంది ఆయన వచ్చి చెప్తున్నాడు నేను తెలుసుకున్నాడంటే ఎలా తెలుసుకున్నాడు పైన పరిశుద్ధాత్మ పౌరాకరములు వస్తే దేవుడు నాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి ఎవరు దేవుని కుమారుడో తెలుసుకొని అనే విధానంలో పైన కూడా ఆయన మాటలు ఉన్నాయి అంటే జాన్ గారు నా ప్రశ్న మీరు కొంచెం దయచేసి కొంచెం నన్ను అర్థం చేసుకోండి పౌరము నీ మీద వాళ్తే ఎవరి మీద అయితే పౌరం వాళ్ళుతుందో ఆయనే దేవుడు కుమారుడు తెలుసుకోండి అనే వచనం పాత నిబంధనలో చూపించండి నేను అడుగుతున్నాను ఈయన అడిగాడు నేను అడిగాను నాకు దేవుడు ఇచ్చాడని అని అడిగాడు ఆయన అడిగాడు కాదు మీరు పెట్టిన నియమాన్ని నేను మీకు నేను మీరు మీరేం నియమం పెడుతున్నారు అంటే ఇక్కడ ఆది ఎందు దేవుడై వాక్యం ఉన్నాడు అని అన్నప్పుడు అది పాత నిబంధనలో ఉండాలి అన్నారు నేను అడుగుతున్నాను ఇప్పుడు పాత నిబంధనలో లేదు అనడానికి నేను సాక్ష్యం చూపించగల లేదు అనడానికంటే

అట్లాంటి ఆయన వచ్చి ఇచ్చినప్పుడు పైద పైదెందుకు ఉండాలంటప్పుడు ఎందుకంటే ఇది లేదు అనే దానికి నేను రుజువులు చూపిస్తాను సో ఇది ఇది ఉంది అనే దానికి మీరు ఏదైతే కింద చూపిస్తున్నారో దానికి లేదా ఇప్పుడు ఏసుని గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఈయన వచ్చాడు సాక్ష్యం ఇస్తున్నాడు సాక్ష్యం ఇవ్వడానికి ఈయన వస్తాడు సాక్ష్యం ఇస్తాడు అని ఆయన చెప్పిన మాటలు పాత నిబంధనలు ఉండాలి లేకపోతే మీరు చెప్పి మీరు మీరు పెట్టి నేను తప్పవుతుంది మీరు అలాగా ఇప్పుడు నేను దేవుడే దానికి లేడు దేవుడై ఆయన దేవుని కుమారుడుగా ప్రవక్తగా సేవకుడుగా చెప్పేది ఏంటంటే దేవుడై ఉండడానికి దానికి నాకు సాక్ష్యం దొరకలేదు కానీ దేవుని కుమారుడు అనడానికి దేవుని సేవకుడు అనడానికి దేవుని ప్రవక్త అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి ఓకే అర్థమైందా కొన్ని దేవుని 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 కుమారుడై ఉండడానికి కుమారుడు అనే మాటని మీరు ఏదైతే అన్ని కోట్ చేస్తున్నారో అలాగే ఆయన దేవుడై ఉండే దేవుడై ఉండేను అనే దానికి వారు కూడా చూపిస్తారు దేవుని కుమారుడై లేదు అనేది మీరు చెప్తున్నారు కానీ దేవుని కుమారుడు దైవకుమారుడు అనేది మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా అది కంప్లీట్ చేయండి అవునా ఇప్పుడు లేఖనాల ప్రకారంగా గారు ఒరిజినల్ టెక్స్ట్ మనకు ఇప్పుడు మనకున్న బైబిల్ ప్రకారంగా మనకు ఒక అపోస్ట్ అయిన పౌలు గారు కానీ కొన్ని ఆజ్ఞలు అంటే మనకు ఎలా చదవాలా ఎలా బోధించాలనేది అనేది కొన్ని హెచ్చరికలు ఉన్నాయి దైవజననేవాడికి అవునా అంటే మనం దైవ వచ్చామనుకోండి నువ్వు బైబిల్ పట్టుకున్నావు అనుకో ఒక ఆజ్ఞ తిమోతి గారికి ఇచ్చాడు ఏమని త్రిమూతికి రాసిన రెండవ పత్రికలో ఒక మాట ఉంది ఏంటంటే నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో ఏదైతే ప్రసంగిస్తున్నావో అది రూఢిగా తెలుసుకోవాలి అవునా కదా అంటే సాక్ష్యాధారాలతో తెలుసుకొని పూర్ణంగా పూర్ణముగా అంటే నాకు ఇది కాదు అనే విషయం లేకుండా పూర్ణముగా తెలుసుకొని ప్రసంగించాలి చదువుతాను చూడండి తిమోతికి రాసిన ఇది ఇట్ ఈస్ అవర్ వార్నింగ్ అంటే ఒక దైవజనుడిగా బైబిల్ పట్టుకునే ముందు ఆయన దైవజనుడికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే తిమోతి ఓకే యు ఆర్ ఆల్సో తిమోతి ఓకే ఆ పాత్రలో మనం ఉన్నాం నో ప్రాబ్లం దాన్ని నేను ఒప్పుకుంటాను అతడు ఏం చేయాలి అంటే పద్నాలుగో వచనం నుండి రెండవ తిమోతి తిమోతి మీరు మీరేండి మనకున్నీ మూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి ఓకే క్రీస్తు చేసును ఉందవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు శక్తి శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి అంటే నేర్చుకోవడమే కాదు టు కంపేర్ విత్ అవును కంపేర్ విత్ ఓల్డ్ టెక్స్ట్స్ నేర్చుకోవాలి రైట్ ఓకే ఎందుకు నేర్చుకోవాలనే దీనికి మళ్ళీ మీరు కంపేర్ అని కాదు అంటే అక్కడ ఉన్నవి అదే అక్కడ ఉన్నవి సరి అయినదా కాదా అనేది యశు ప్రభు కూడా మనకు ఆజ్ఞించాడు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు వినండి అన్నలే మార్కు నాలుగు ఇరవై నాలుగులో ఉంటుంది చూసుకోండి అన్నాడు ఎక్కడ చూసుకోవాలి మనం ఎవరైనా చెప్పినా మనకు లేఖనాల సాక్ష్యం అవునా కదా సో ఆ సాక్ష్యాధారాలను బట్టి ఏమంటున్నాడంటే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనాన్ని ఏం చేయమంటున్నాడు ఉపదేశించాలి ఖండించాలి తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయటకు ఇన్నున్నాయి ఉపదేశించేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి ఉపదేశం కరెక్ట్గా నాకున్న ఆజ్ఞలో అంటే మనకున్న ఆజ్ఞలో దైవజనుడు మాట్లాడవలసిన ఆజ్ఞ ఏంటంటే ఈ to మొత్తం నువ్వు ను మాట్లాడుతున్న దాని మీద 100% 66 పుస్తకాలలో ప్రతి ఒక్క విషయాన్ని మనం సీరియస్ తీసుకుందాం రూడీ అని తెలుసుకోవాలి అవునా కదా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ దాని మీదనే చెప్పమంటున్నారు కదా అవునా అంటే మనం అక్కడ 100 పెట్టాం కదా వేరే అది కంప్లీట్ చేసుకుందాం మీరు పెట్టిన నియమం ఒకటి ఉంది అదేంటంటే ఒక ఒక దేవుడై ఉండెను అని అంటే అది పాత నిబంధనలో ఉండాలి అని అన్నారు అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడే ఇది అయిపోయిన వెంటనే చూపిస్తాను కానీ చూపిస్తాను మీరు పెట్టిన నియమాన్ని మీరు ఉల్లంఘించరు అన్న నమ్మకంతో నేనేం అడుగుతున్నానండి ఈ బాప్తి ఆయనకి పవర్ అది కూడా పాత నిబంధనలో మీరు దయచేసి చూపించాలని అడుగుతున్నాను అది అది కాదు అది మీరు చెప్పేటప్పుడు ఉండదు నియమం కాదు నేను చెప్తే నియమం ఉంటది అట్లా అంటున్నారా ఇది నియమము అనేది ఏదైతే ఉందో మీరు పెట్టారా నియండి ఏదైనా చేయాలంటే ఇద్దరు సాక్షులు ఉండాలి రెండు లేఖనాలు అదే నేను అడుగుతున్నాను అర్థం బాప్తిస్మిత్ యుహాన్ మీది యుహాన్ ఇది అయితే చెప్తున్నాడో దానికి రెండు నిమాలు చూపించండి ఇది ఇది దీని గురించిన మీరు దాని మీద కాదు మనకు దీని మీద కరెక్ట్ దీని మీద దాని మీద చెప్పండి యుహనా అర్థం రైట్ యేసు క్రీస్తు దేవుని వాక్కు అని ప్రవక్తలందరూ సాక్ష్యం ఇచ్చారు అవునా కాదు వాక్యం ఆయన దేవుని వాక్కు ఇది మీరు నార్మల్గా మీకు తెలుసు రిఫరెన్స్ చూసి మన నా నోటి నుంచి వాక్యము నేను నా నోటి నుంచిన వాక్యము మళ్ళీ తిరిగి వ్యర్థంగా అది ఫలం తీసుకొని వస్తుందని యశోధార ప్రవచించినది మనకు తెలుసు కాబట్టి దేవుని వాక్కు 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 అని యహోవా వాక్కు అని ఇర్మియా కానీ మీరు హేచ్కెళ్ళి చూసినా కొన్ని వందల సార్లు ఉంటుంది అవునా కదా ఇది నిరభ్యంతరంగా ఆది ఎందు వాక్యము ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను అనేది అక్కడ మనం చర్చ చేస్తున్నాం మనం ఇప్పుడు ఎందుకు చర్చ చేయకూడదు దానికి సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు వాక్యం ఉండేను దానికి ఒక రెండు మూడు సాక్ష్యాలు చూపించండి చూద్దాం ఇక్కడ ఏది పాత నిబంధనలో పాత నిబంధనలు ఇప్పుడు కాదు కాదు అట్లా కాదు ఇక్కడ ఏదైతే దేవుని యుద్ధ ఉండెను అన్న ఉందో అంటే ఇప్పుడు దేవుడు దేవుని వాక్యం వేరు వేరు అన్న మీరు ఒప్పుకుంటున్నారు కదా సో వేరు వేరుగా ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని ఒప్పుకుంటారా ఇప్పుడు మీరు నేను ఒప్పుకోను కదా అవునా నేను నేను దేవుడు దేవుడు తండ్రి దేవుడు అని ఒప్పుకుంటున్నాను కానీ యహో యేసుక్రి దేవుడు అని ఒప్పుకోవట్లేదు కదా మీరు మీరు క్లారిటీ లేదు మీరు ఇద్దరు దేవుడు అంటారు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు మీరు యేసుకృష్ణ దేవుడు అంటున్నారు మీరు ఇద్దరు దేవుళ్ళను మేము ఒక దేవుడు గురించి మాట్లాడతాము ఇంకా బ్రదర్ అంటున్నాడు అనేది మాట్లాడదాం అది అది సబ్జెక్టే కాదు ఓకే అది మనకు ఉన్నది ఇది ఏంటంటే ఆది అందు దేవుని యొద్ద వాక్యం ఉన్నది అవునా కదా దీనికి ఎవిడెన్స్ అంతే కదా మనకు కావాల్సింది దేవుడి యొక్క వాక్కు జానుగారు మీరు పుస్తకంలో ఒక ఇలా రాశారు మీ పుస్తకం ఏది నాది కాదు అది అది అప్డేటెడ్ మీరు అప్డేట్ అయ్యారని చెప్తున్నారు నేను చదువుతాను అయ్యాను యేసుక్రీస్తు వాక్యమై దేవుని యొద్ద ఉన్నప్పుడు దేవుడు మీరే రాశారు అయితే శరీరధారి అయి వచ్చినాక నరుడుగా మన కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఘనుడు ఇప్పుడు దేవుడా కాదా ఆయన మీ మీ మాటలే అది అది నేను స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఉన్నాను తర్వాత ఎప్పుడైతే బైబుల్ చదివానో రీసెర్చ్ చేశాను ఇప్పుడు నేను దాన్ని మాడిఫై చేసింది పోనీ ఇది ఈ పుస్తకం ఈ పుస్తకం కూడా ఆ రెండు మోడిఫై చేశాను ఇక్కడ ఉంది చూపించండి సో ఇప్పుడు ఈ పుస్తకం వేస్ట్ ఎవరు దేవుడా దేవుని కుమారుడా అంటే ఈ ఈ పుస్తకం పుస్తకం లేటెస్టే కదా అది కూడా మాడిఫై చేశాను అంటే ఈ స్టేట్మెంట్ మాడిఫై చేశారా బైబుల్ చదువుతున్నప్పుడు దొరికిన వాక్యాలను బట్టి సాక్ష్యాధారాలను బట్టి మనం మార్చుకోవాల్సి ఉంటుంది అభిప్రాయం ఇప్పుడు నేను బ్యాప్టిస్ట్లో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇది వేసారంటే రీసెంట్ ఐదేళ్ల క్రితం ఆరేళ్ళ క్రితం లేదు అంటే సిక్స్టీన్ తర్వాత మళ్ళీ నేను మార్చేశాను అధికార పత్రం రాశాను ఓకే అది దాని అది కాదు సో ఇప్పుడు ఇప్పుడు తండ్రి తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్న వాక్యం దేవుడు కాదు అన్నది మీ నమ్మకం తన దేవుడు దేవుడు దేవుని వాక్యము దేవుడు దేవుడు కాదు ఎట్లా ఓకే ఇప్పుడు నేను అడుగుతున్న నాకు ఇంత చర్చ అవుతుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే యేసుక్రీస్తు దైవకుమారుడు అనేది మీ స్టాండ్ స్టాండ్ మీరెవరు మీరెవరు నేను కూడా దేవుని కుమారుడు అయితే మీరు కూడా దేవుని కుమారుడు అన్నప్పుడు మీరు యేసుక్రీస్తు సమానమా కాదు ఎట్లా దాంట్లో అక్కడ ఎట్లా కాదు ఎట్లా కాదండి ప్రభు అవునా సృష్టికి ముందు పుట్టాడు సృష్టికి ముందు పుట్టాడు సృష్టికి ముందు పుట్టాడు ఎలా ఆయన సాక్ష్యం చెప్తా ఆయన మాటల్లో చెప్తాను పుట్టాడు అనే మాట చెప్తున్నారు అవును అదే అదే నేను చెప్తాను యోహన్ సువార్త ఓకే యూ యూ టేక్ దిస్ ఇస్ నో ప్రాబ్లం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఆయన మాటల్లోనే చెప్పండి చదవండి అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవు అన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని ఓకే అక్కడ పుట్టి అక్కడ ఎక్కడుంది మీరు చదివిన దాంట్లో అక్కడ పుట్టాడు అనే ఇక్కడ ఉంది పరలో నేను ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడంటే ఎక్కడ పుట్టాడు మీరు చెప్పాలి అంటే మాకు మాకుండే అండర్స్టాండింగ్ మీ అండర్స్టాండింగ్ చెప్పండి యోహాన్ సువార్త పదిహేడు అధ్యాయ పద్దెనిమిదో అధ్యాయం మీరు చదివారు సార్ యోహాన్ సువార్త పద్దెనిమిదో అధ్యాయంలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది చదివారు అనేది మీరు నమ్మర్ అయితే కనీక పుట్టాడు అన్న విషయం ఇదిగోండి సార్ మీరు ఇలా అంటున్నారు మీరు ఇలా అంటున్నారు అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవన్నట్లే నేను రాజనే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు అంతేగాని నేను పరలోకంలో పుట్టాను భూమి మీద పుట్టాను అనేది అనలేదు ఇక్కడ చేస్తున్నారు నేను ఈ లోకమునకు వచ్చి అని ఎందుకు అన్నాడు ఎక్కడ వెళ్తాడు మీ మీ బైబిల్లో సెమికోల్ ఉందా అక్కడ ఉంది అంటే ఆడికి ఒక సెంటెన్స్ అయింది దాని తర్వాత ఇంకో సెంటెన్స్ వస్తుంది కాదు ఒకటే వాక్యంలో ఉంది సెంటెన్స్ ఒకటే వాక్యంలో ఒకటే వాక్యంలోనే ఉంది అంటే నేను ఎందుకు కామాలు కోలన్లు అంటున్నానంటే మీ పుస్తకంలో చూశాను రెండు మూడు చోట్ల అవును కామా ఉంది ఇక్కడ ఇక్కడ సెమికోల్ ఉంది అంటా ఉంటారు ఓకే ఇప్పుడు నేను చెప్తాను సార్ ఇక్కడ ఒక నిమిషం సార్ ఒక నిమిషం నేను నా ప్రశ్న ఇంకా పూర్తి అవ్వలేదు మీరేమంటున్నారు సత్యం గురించి ఇచ్చుటకు నేను ఆయన పుట్టడానికి గల కారణం చెప్పాడు చెప్పాడు అంతేగాని నేను పరలోకంలో పుట్టాను అని చెప్పలేదు చెప్పలేదు ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను సో ఆయన ఈ లోకానికి వచ్చాడు వచ్చాడు సో బేసిక్ గా ఆయన ఈ లోకానికి వచ్చిన వచ్చినటువంటి పర్పస్ ఏంటంటే సత్యం గురించి మాట్లాడటం అన్నది ఈ సెంటెన్స్ తెలిసింది కదా అంతేగాని ఆయన పరలోకంలో ఎక్కడ అధ్యాయం క్వశ్చన్ లేదు కదా సారీ సిక్స్త్ చాప్టర్ ఓకే జాన్ ముప్పై ఎనిమిది ఓకే చదవండి సార్ ముప్పై ఎనిమిది నా ఇష్టము నెరవేర్చుకుంటు నేను రాలేదు అన్న నన్ను వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగవచ్చు కరెక్ట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అవును అవునా కదా అంటే ఈయన ఎక్కడ నుంచి వచ్చాడు పరలోకం నుంచి వచ్చాడు ఇక్కడ పుట్టినట్లేదు పరలోకంలో పరలోకం నుండి వచ్చాడు అందరూ నమ్ముతారు ప్రతి క్రైస్తవుడు నమ్ముతాడు పుట్టాడు చెప్పండి మీరు మీరు పుట్టాడు చెప్పండి సార్ అవును పరలోకం నుండి మేము నమ్ముతున్నాం కదా నమ్మిన వాళ్ళకి చెప్పాలి నమ్మిన వాళ్ళకి కాదు నమ్మన వాళ్ళకే చెప్తాను పరలోకంలో పుట్టాడని చెప్పండి అవును పరలోకంలోనే పుట్టాడు అనడానికి చెప్తున్నాను నేను ఎక్కడ ఎక్కడ చెప్తాను చెప్పండి చెప్పండి ఇప్పుడు కీర్తనల గ్రంథం ఓకే కీర్తనల గ్రంథం ఆయన ఏమన్నాడు క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితమే నీవు నా కుమారుడు నేను నేను నిన్ను కని ఉన్నాను అవును కోరవ పాట గురించి అంటున్నారా కీర్తన రెండవ కీర్తనలో ఏడవ అధ్యాయంలో ఉంది కరెక్ట్ అవునా ఉందా అది ఎక్కడ పుట్టాడు పర్లోకమని అక్కడ లేదే నేను చదివాను మళ్ళీ చదవమంటారా మళ్ళీ చదవమంటారా ఇంకా మీరు అవన్నీ నేను కోర్టు చేస్తున్నారు రాసుకోండి ఎందుకు చదువుదాం డైరెక్ట్ మళ్ళీ వెళ్ళిపోవడం ఎందుకు అది అనేది రాసుకోవడం అదేంది అంటే కొత్తగా బైబిల్ చదివే వాళ్ళకైతే మీరు చెప్పేది బాగుంటది కానీ యహోవానికి నీవు నా కుమారుడు నేడు నిన్ను నేడు నిన్ను కని ఉన్నాను ఇది ఇది పరలోకంలో జరిగిపోయింది అన్న అన్న ఆధారం ఇక్కడెక్కడ కనపడట్లేదే ఆధారం చూపించుకొని అడుగుతున్నాను దేవుడు మాట్లాడింది ఎక్కడి నుంచి దేవుడు మాట్లాడు దేవుడు మాట్లాడాడు ఏమని మాట్లాడాడు అలా కాదు దేవుడు దేవుడు ఇది కూడా మాట్లాడాడు ఆయన మాట్లాడాడు అదే కాదు ఆయన దేవుడు ఇది కూడా మాట్లాడాడు కాబట్టి రాజులారా వివేకులై ఉండేది కాబట్టి రాజుల పరలోకంలో ఉన్నారా లేరు దాని కింది సెంటెన్స్ లో మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు మేము పైన అసలు ఎవరితో మాట్లాడాడు దేవుడు ఓకే నీవు నా కుమారుడు నేడు నేను కని ఉన్నానని ఎవరితో మాట్లాడాడు ఓకే నాకు చెప్పండి ఎవరితో మాట్లాడు నేను అడిగేది ఏంటంటే ఎవరితో మాట్లాడాడు అనేది సిద్ధాంతం నమ్మే మాకు ఏ ఇబ్బంది లేదు తండ్రి పరిశుద్ధాత్మని నడుమునా వార్తాలాపం అనేది ఏమంటారు ఎటర్నిటీ పాస్ట్ నుంచి ఎటర్నిటీ ఫ్యూచర్ వరకు ఉంటది దాని గురించి మాకు ఇబ్బంది లేదు మీకు ఇబ్బంది అడుగుతున్నాను అంటే నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను అన్నది పరలోకంలో ఆయన మాట్లాడినట్లు పుట్టక ముందు ఏ ప్రభుత్వం మాట్లాడుతున్నాడా పోని

మనం ఇంతవరకు ఏం చదివాము అని అంటే యువన్స్ వార్త మొదటి అధ్యాయంలో మీరు చదివిందే ఏమన్నారంటే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని చదివారు మళ్ళీ చదవమంటారా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు మూడో మూడో వచ్చినాం సమయము అన్నది కూడా కలగక ముందే ఉండాలి కదా అలాంటప్పుడు ఈయన రోజు వచ్చింది దేవుడు ఉన్నవాడు సార్ నా ప్రశ్న మీరు దాటమైంది ఉన్నవాడు అని తెలుసు నా ప్రశ్న దాటేయకండి దయచేసి జాన్ గారు నేడు అంటే సమయాన్ని సూచిస్తుందా లేదా సమయము పుట్టిన తర్వాత వేసు పుట్టాడా ఇది నా ప్రశ్న దేవుడు మీరేం చదివారు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా పూర్వము అంటున్నాడంటే సమయం సమయం ఉన్నట్టే కదా సమయాన్ని గురించి చెప్తున్నట్టే కదా అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ లెక్కన సృష్టిలో భాగంగా సమయం మన గురించి దాటిస్తున్నారు కాదు ఇప్పుడు నేను మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను చెప్పండి నాకు అర్థమయ్యే మీరు అర్థం చేసుకోవాలి కూల్గానే చాలా కూల్ కూల్ చర్చ అనేది జరుగుతుంది కదా ప్రశ్న మీరు అడిగారు అవునా కదా నేను సమాధానం చెప్తున్నా పర్ఫెక్ట్గా అవునా కదా ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకంలో దేవునికి దేవుడు ఆయనను కన్నాడు పరలోకంలో జనిదైక కుమారుడు అంటే ఎక్కడ శరీరం లేకుండా ఎట్లా అడుగుతున్నాను జనిదైక కుమారుడు అంటే ఆత్మగా అంటే వాక్కు వాక్కు ప్రైవేట్ దేవుని వాళ్ళకి బయటకు వచ్చి ఇప్పుడు వాక్కు ఇప్పుడు దేవుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు అన్న వాక్కు లేనప్పుడు మూగడ కాదు ఎందుకు మరి మీరే అన్నారు ఇంతవరకు ఆయన అది వాక్కు అని దేవుడు ఉన్నప్పటి నుంచి దేవుని వాక్యం అండి వాక్కుంది అంటే అప్పటికి యేసు ప్రభు తండ్రి తండ్రి దేవునితో సహా ఉనికిలో ఉన్నట్లు కదా మీరు పుట్టిండి అంటారు ఆయన పుట్టాడని నేను చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ లేదు నేను పరలోకము నుండి దిగువచ్చి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాన్ గారు నేను రక్షణ టీవీ నుంచి వచ్చాను అని చెప్తే రక్షణ టీవీలో పుట్టినటా ఏ అంటే ఎట్లా లాంగ్వేజ్ అది ను మీరు మల్ల ట్విస్ట్ చేస్తారు ఇది సరళంగా మీ భాష కాదు నేను బైబిల్ భాషలోనే కేల్లాలి బైబిల్ భాషలోకి మేము బైబిల్ భాషలోనే మీరు చెప్పండి మీరు మీకు సమయం తీసుకొని చెప్పేసిండి త్వరగా చెప్పండి చెప్పండి నోట్ చేసుకుంటా అచ్చా కాదు నోట్ చేసుకోవాలి నోట్ చేసుకుంటారని చెప్పండి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్కుగా ఆయా సమయాల్లో ఆయా విధాలుగా అందరికి ప్రత్యక్షమవుతూ వచ్చాడు అది దేవుని యద్దను పరలోకంలో పుట్టాడు అనే దానికి అది బాగుంటుంది అనవాలు ఎందుకు అంటే ఇప్పుడు పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకం నుంచి దిగువచ్చిన వాడు ఆయనే పరలోకంకి ఎక్కిపోయిన వాడు కూడా ఆయనే ఓకే పరలోకంలో పుట్టాడు అనే మాట చెప్పారు కదా అది ఎట్లా దానికి అనవాళ్ళు ఇప్పుడు నేను సత్యం గురించి సాక్ష్యం చేట్టానంటే సత్యం ఏ చూపుకిస్తూ జగత్తు పునాది వేయబడకముందు నిర్ణయించాడు అనేది కూడా మీకు తెలుసు ఇక్కడ ఉన్న వచనాన్ని మీరు కోట్ చేసి చెప్తున్నప్పుడు అక్కడ పుట్టాడు అనే దాన్ని కూడా మీరు చెప్పాలి కదా ఎక్కడ పుట్టాడు ఇప్పుడు పరలోకంలో యేసు క్రీస్తు నేను పరలోకంలో నుంచి దిగి వచ్చానన్నాడు అంటే అవునా కదా అక్కడ పుట్టినోడా ఉన్నవాడు అనేది ఉన్నవాడు అన్నది మా అభిప్రాయం ఉన్నవాడు అన్నది మా అభిప్రాయం ఉన్నవాడు అనేది మా అభిప్రాయం దేవునికి పుట్టినవాడు దేవునికి పుట్టినట్లు మీరు చూపించండి అంటున్నారు దేవుడు నేను కన్నాను అన్నాడు ఎక్కడ అక్కడనే నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను ఇది నేమే అంటున్నావు అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువు పుట్టబోయేందుకు లేకపోతే ఆయన పుట్టుకకు చరిత్రలో మానవులుగా ఒకనొక సమయంలో పుట్టబోతున్నాడు దాని గురించినటువంటి భవిష్యవాణి లేకపోతే దాని గురించినటువంటి ప్రవచనము ఆ ప్రవచనం యేసుక్రీస్తు నెరవేరింది అన్నది సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క అభిప్రాయం అదే నేను అడుగుతున్నాను బైబిల్లో నుంచే పరలోకంలో పుట్టాడు అన్నది పరలోకంలో పుట్టడం దానికి ఏదైనా అనువాళ్ళు చెప్పండి ఇది లేకపోతే యేసుక్రీస్తు అక్కడ సర్వెంట మేస్త్రి పని చేయడానికి ఇల్లు కట్టడానికి లేకపోతే ఇవన్నీ చేయడానికి ఏంటి ఆయన ఎందుకు పుట్టాడు అక్కడ ఆయన పని ఏంటి ఆయన ఎక్కడ పుట్టి ఎందుకు పరలోకంలో ఉన్నాడు చూపించండి ఏంటి ఏం చేస్తున్నాడు కూడా చర్చ వస్తుంది కదా చెప్తా స్వామి తల గ్రంథం తీసుకుందాం ఓకే ఎనిమిదో అధ్యాయం తీసుకుంటే అక్కడ యేసు ప్రభు అంటే జ్ఞానం ఘోషిస్తున్నదని మాట్లాడుతూ డైరెక్ట్ స్పీచ్లో ఒక మాట మాట్లాడుతున్నాను నేను సృష్టి ఆరంభమునకు పూర్వమే సామితల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి చదివితే పూర్వకాలమందు సృష్టి ఆరంభమునకు పూర్వము ఓకే తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగజేశాను ఓకే అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలంలో పూర్వం నేను నియమించబడుతున్నాను నియమించబడి నియమింప నియమింపబడ్డాడు అది కొత్త నిబంధనలో మనకు పౌలు కూడా చెప్తారు జగత్ పూనా వేయబడక ముందే ఆయన నియమింపబడ్డాడు దీనికి దానికి దీనికి దానికి లింక్ ఉందంటారు చెప్పండి ప్రవాహ జలములు లేనప్పుడే మనం అనుకుంటున్న ఈ సురక్షేత కలిగి ఉన్నది ఆయన లేనప్పుడే ఆయన ఉన్నాడు ఆయన మూలంగా కలిగింది ఒకవేళ వాక్య కలిగింది ఎందుకంటే మనకు హెబ్రి పత్రికలో చెప్తాడు దేవుని వాక్యం వల్లనే కలిగింది కనుక ఈవెన్ కొలసి పత్రికలో చెప్తాడు కొలసి పత్రిక ఒకటిలో కూడా యేసుక్రీస్తు కలిగించాడు అనే మాటను కూడా ఉంది నో ప్రాబ్లం ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టినా అంటే ఈ సృష్టి లేనప్పుడు ఇవన్నీ భూమి

నూతన నిబంధనలు అంటే జ్ఞానం అని ఎక్కడెక్కడ వస్తే అక్కడ వేసుకోవడం అవన్నీ మళ్ళీ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనం ఆలోచించి ఓకే సో ఈ సందర్భంలో మాత్రమే ప్రభు పెడ ఎందుకంటే ఈ కింద మీరు గనక చదివితే ఏదైతే ఉందో కావున నా పిల్లలారా నా మాట అలకిచ్చు మార్గములను అనుసరించు అనుదినం నాకు అని ఇవన్నీ యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఆయన శరీరధారిగా వచ్చి నేను మార్గమును నా మాట వినండి నా మాటను విన్నవాడు నిత్య కలిగినవాడు కలిగిన వాడు అనే విషయాలన్నీ కింద చెప్పిన మాటలన్నీ ఏసుక్రీస్తు స్వయంగా శరీరధారిగా వచ్చినప్పుడు చెప్పాడు జ్ఞానం కలిగిన వాళ్ళు అందరూ చెప్తారు ఈ మాటలు ఒక విషయం చదవండి సార్ నిమిషం నిమిషం అన్నీ ఒకసారి ఏడు నాలుగు చదవండి సార్ అదే సామెత చదివేలేదు వీక్షకులకు వీక్షకులు మీరు ఇప్పుడు ఫోన్ కాల్స్ ద్వారా మీరు ప్రశ్నలు అడగొచ్చును ఒక ప్రశ్ననే గంట అయింది కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం రైట్ వీక్షకులకు సమయం నాలుగు జానన్న ఏడు నాలుగు ఏడు నాలుగు సామెతలే మీరు చదివి మీరు అదే కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ బయటికి వెళ్ళలేదు సందర్భం అదే చదవండి ఎటు చదవండి అన్న ఇది జ్ఞానంతో నీవు నాకు అక్కవనేవో తెలివితో నాకు చెల్లి చెలి యేసు ప్రభు మాకు అక్కన యేసు ప్రభు మాకు చెలికత్తెన ఇప్పుడు ఈ ఇక్కడ జ్ఞానము అర్థమైంది కదా ఈ జ్ఞానము ఈ జ్ఞానం వివరించిన దాంట్లో సమానం కాంటెక్స్ట్ ఒకటే కాంటెక్ట్ ఒకటే రైటర్ రైటర్ ఒకటి చాప్టర్ లేతే ఒకే సందర్భంలో పరమార్థ జ్ఞానం ఈ మన యో మన ఎవరు సులభణ్ గారు లోకంలో సూపర్ జ్ఞాని ఈయన లోక జ్ఞానం గురించి చెప్పాడు దేవుని జ్ఞానం సో ఇప్పుడు చలికత్త అనేది లోక జ్ఞానం అంతే ఇప్పుడు జ్ఞానం అనేది మీకు ఎట్లా తెలుసు అండి ఇప్పుడు ఈయన సందర్భంలో చదవాలి మనం బైబిల్ సందర్భంలో నా కుమారుడా నా మాటలను నా మనసు ఉంచుకున్నాము ఇదంతా లోక జ్ఞానమా నా ఆజ్ఞలను నీ యొద్ధ దాచిపెట్టుకున్నాం లోక జ్ఞానమా నా ఆజ్ఞలు నీకు నీ మనస్సును ఉంచుకునే నీ కుమార్ నీ కనుపాపు వలే నా ఉపదేశం కాపాడుకునే నీ బ్రతుకు లోక జ్ఞానమా ఏది ఏడో అధ్యాయం ఇదంతా లోక జ్ఞానం ఎలా అవుతుంది నీ వేళ్ళకు వాటిని కట్టుకొని నీ హృదయంలో పలక మీద వాటిని రాసుకుని లోక జ్ఞానం పలక మీద రాసుకోమన్నది ధర్మశాస్త్ర జ్ఞానం అంటే ఆ జ్ఞానంతోనే ఆ జ్ఞానం గురించే మాట్లాడుతున్నాడు జ్ఞానంతో నీవు నాకు అక్కవనియు అవును తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పుము ఇప్పుడు ఏసు ప్రభువు నాకు అక్కన చెల్ల చెలికత్త ఏందని అడుగుతున్నాను నేను ఏమంటున్నారు ఎనిమిదో అధ్యాయంలో జ్ఞానం గురించి మాట్లాడితే జ్ఞానం ఘోషించుచున్నది అవును ఏమి పర్సానిఫికేషన్ ఆఫ్ విజ్డమ్ అన్న ఒక ఒక సిమిలి అంటే ఒక సాంకేత ఒక సంకేతాన్ని తీసుకొని ఒక దాన్ని పోయిట్రీ రూపంలో రాస్తున్న దాన్ని మీరు ఏం చేస్తున్నారంటే ఇది యేసు ప్రభుకు ఆపాదించి ఇప్పుడు నాకు అక్కనో నేను సొలమోన్ గ్రంథం నుంచి తీసుకొచ్చి రాస్తాను ఎక్కడ రాయలేదు అక్కడ మీరు చెప్తున్నారు ఇంకొక విషయం అక్కడికి వెళ్దాము ఒక నిమిషం జ్ఞానము నేనే ప్రాకారం ఇది అన్నారు కదా ఎప్పుడు మీరు అన్నది పూర్వకాలమందు తన ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యహోవానన్ను కలుగజేసెను అన్నది మీకుంది ఇరవై రెండు జ్ఞానం అనుకుందాం జ్ఞానం అంటే వెళ్దాం అక్కడికి కూడా ప్రస్తుతానికైతే జ్ఞానం అనుకుందాం ఏమి ఎందుకు అని అంటే చలికత్యాన్ని నేను మీకు చూపించేశాను ఇప్పుడు ఏ కలుగ చేయడానికి ముందు దేవుడు జ్ఞాన జ్ఞానరహితుడా దేవుడు మీరు అదే దేవుడు కాదా మీరేమంటున్నారు అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము మొదలుకొని నేను నియమింపబడితే దానికి ముందే ముందు పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన సృష్టి ఆరంభమున ఎవరు తన అంటే ఇక్కడ దేవుడు దేవుడు మరి మీరు సృష్టి అంటారంటే మీరు వేరే అంటారంటే తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగజేసిన అంటే జ్ఞానం లేకుండా ఉన్నాడు అంతకు దేవుడు ఇదేనా మీరు అనేది దేవుడి జ్ఞానం ప్రకారం జ్ఞానం అంటే యేసు ప్రభువు మీరు చెప్పేశారు ఓకే సో దేవుడు జ్ఞానహీనుడా హీనడ కలగజేయడానికి ముందు యేసు ప్రభువును కలగజేశాడు యేసు జ్ఞానం జ్ఞానంని కలగజేశాడు తప్ప దేవుడి జ్ఞానం అంటే దేవుడు వర్తమాన భూత భవిష్య జ్ఞానం అంటే అక్కడ లాజిక్ పట్టుకోండి జ్ఞానం అంటే యేసు ప్రభు అని మీరు కొరింథీయులకు రాసిన రెండో కొరింథీకి వెళ్తున్నారు ఇప్పుడు ఓకే పర్ఫెక్ట్ బాగుంది నేను ఆల్రెడీ మీకు జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి అనేది నేను మీకు చెప్పేశాను మీరు చెప్పే మాట అక్కడికి ఎంతవరకు కొట్టేశాను అన్నది ఆడియన్స్ చూసుకుంటారు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు దేవుడు జ్ఞానాన్ని లేకపోతే జ్ఞానం అనే యేసు ప్రభువును సృష్టిస్తే అంతకుముందు జ్ఞానం లేనివాడుగా ఉన్నాడా అనేది నా ప్రశ్న దేవుడు జ్ఞానం సృష్టింపబడక మునుపు జ్ఞానం అన్నది సృష్టింపబడేదైతే సృష్టింపబడక మునుపు జ్ఞానం ఉండదు ఉండనప్పుడు దేవుడు జ్ఞానహీనవుతాడానికి మళ్ళీ అదే అంటారే ఇప్పుడు దేవుని జ్ఞానమైన జాన ఒక్క నిమిషం దేవుని జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు కలుగజేసినప్పుడు యేసుక్రీస్తు కలగక మునుపు దేవుడు జ్ఞాన కదా అర్థం అయిన ఆ ప్రశ్న అది అది మీరు వేసే ప్రశ్న అలా కాదు ఎట్లా సరే అయితే మనుషులకు ఉండవలసిన జ్ఞానాన్ని దేవుడు ఏ విధంగా మనుషులు జ్ఞానవంతులుగా బ్రతకాలు అనేదాన్ని ఏసుక్రీస్తు ద్వారా మనకు చూపించాడు ఓకే ఇక్కడ అలా లేదు అలాగే ఇక్కడ కళ్ళ యాక్చువల్గా ఇక్కడ రావాల్సినటువంటి పదము ఏంటి అని అంటే పూర్వకాలం తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యహోవానన్ను కలిగి ఉండెను అని రావాలి కలుగజేసేను అని ఉంది ఎన్ఏఎస్బి ట్రాన్స్లేషన్ తీసి చూసుకోండి ఈఎస్బి ట్రాన్స్లేషన్ చూసుకోండి అందులో కలిగి ఉండననే ఉంటుంది అన్నటువంటి పదమే ఉంటుంది హిబ్రూలోకి వెళ్ళి మాట్లాడాలంటే కూడా మాట్లాడొచ్చు కాకపోతే మీరు స్టార్టింగ్ లోనే తెలుగు బైబుల్ అని మాట్లాడాలి ఇంగ్లీష్ ఉంటుంది

హలో ఓకే కాల్ కట్ అయింది రైట్ మీరు అడిగిన దానికి నేను ఒకసారి సమాధానం చెప్తాను మీరు ఇంతకుముందు అడిగారు కదా అంటే ఇంకొక ఆది ఎందు ఉండేను అన్న కాల్ తీసుకుంటాం మనకు రైట్ హలో హలో సార్ మీరు ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి

మీరు ఒక వీడియో మాట్లాడారు అది నేను చూశాను నేను ఇప్పుడు జరుగుతున్న వాటిలో మీరు ఏదైనా ప్రశ్న ఉందా ఇప్పుడు అడగమంటారా రైట్ అది సరే అన్న ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాంట్లో యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తూ ఆయన దేవుని కుమారుడు మాత్రమే అని అంటున్నారు కానీ వాస్తవానికి బైబుల్లో ఉన్నటువంటి సమాజంలో కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే కూడా ఈక్వల్ టు గాడ్ అని ఆనాడి సమాజం అండి అందుకనే యోగాన్స్ వార్త పదో అధ్యాయ ముప్పై వచ్చిన ప్రభు నేను తండ్రి ఏకమై ఉన్నాం అనే మాట అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన్ని రాళ్ళు తీసుకుని కొట్టడానికి ఆయన్ని పిచ్చడం ప్రారంభిస్తారు అప్పుడు ఆయన ఏమంటాడంటే బాబు మీరు అట్లా ఇదవుతున్నారు మీరు మీరు చదువుతున్నట్టు ధర్మశాస్త్రంలో ఉంది కదా మీరు దైవములని అని అంటాడు అంటే వీళ్ళు ఎందుకని మీకు ఎందుకు వచ్చింది ఆ కోపం అంటే నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడు దేవుడు అని చెప్పుకుంటావు కదా నేను దేవుడిని తండ్రి ఏకమై ప్రశ్న అడగండి సార్ మీ ప్రశ్న అడగండి మీరు సమాధానం చెప్పొద్దు మీ ప్రశ్న అడగండి అదే సార్ అదే అదే చెప్తున్నా క్లుప్తంగా అడగండి వాళ్ళకి అభిప్రాయం ఎందుకు కలిగింది ఇప్పుడు అభిప్రాయం ఎందుకు కలిగింది రైట్ థ్యాంక్ యూ ఏసు క్రీస్తు ప్రభువుల వారు బతుకున్నప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు నేను దేవుని కుమారుని అనే చెప్పుకున్నాడు ఎక్కడా నేను దేవుని అని చెప్పుకోలేదు ఇది ప్రశ్న అయితే వాళ్లకు యూదులకు ఒక నియమం ఉంది అది బైబిల్లో మనకు తెలుస్తుంది యోహాన్ సువార్త యోహాన్ సువార్త అయ్యా వినండి మీరు పంతొమ్మిదవ అధ్యాయము మూడు వచనాలు చూపిస్తాను ఆన్సర్ వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ సొంత వాళ్ళ సొంత వాళ్ళ సొంత జ్ఞానం ఏంటంటే ఉంటుందా యూదులు ఏడవ ఏడవ వచనంలో వారు మాట్లాడుతున్నారు అందుకు యూదులు ఏది యేసుగ్రీస్తు శిల్వకు ముందు ప్రశ్నించబడుతున్నప్పుడు మాకు ఒక నియమము కలదు తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకున్నాను కనుక ఆ నియమము చెప్పుని ఇతడు చావాలని అతనితో చెప్పరు దేవుని కుమారుడని చెప్పుకుంటే వాళ్ళ వాళ్ళ నియమం ఏంటిది వాళ్ళ నీతి ఏంటిదంటే దేవుడు అన్నట్టే ఐదో అధ్యాయంలో వాళ్ళు ఆ మాట చెప్తున్నారు యూదులు ఒకసారి చూడండి ఐదవ అధ్యాయంలో పదిహేడవ వచనం ఏసు అయితే యేసు నా తండ్రి ఇదివరకు పనిచేస్తున్నాడు నేనును పని వారికి ఉత్తరమిచ్చాను ఆయన విశ్రాంతి దినాచారం మెరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుగా చేసుకునే గనుక ఇందు నిమిత్తమే నేను సంపదానికి ప్రయత్నం చేశారు అంటే వాళ్ళ నీతి వేరు దేవుని నీతి వేరు అక్కడ మీకు ఏమర్థమైందండి ఆయన దేవునితో సమానంగా చేసుకున్నాడని వాళ్ళు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారా ఆయన చెప్పాడా ఆయన చెప్పలేదు అదేంటి చెప్పలేదు నేను చెప్తాను ఆయన ఏమని చెప్తాను మీకు దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి అంటే దేవుడు తన సొంత తండ్రి అని చెప్పినందుకు తను దేవునితో సమానను చేసుకునేను గనుక అని వీళ్ళు భావంతో చేసుకోనే వాళ్ళ భావంతో అనేది మీరు చెప్తున్నారు ఇక్కడ ఉంది వాళ్ళ నియమం దేవుని కుమారు నియమం ఏంటి అని అంటే దేవుని కుమారు అని చెప్పుకునే ప్రతి ఒక్కడు దేవుని అని చెప్పుకుంటున్నాడు అన్నది నియమం వాళ్ళ 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 నియమే కాదు అది పాత నిబంధన అంతా అదే నియమం నియమం అందుకనే వాళ్ళ పాత నిబంధన అదే నియమం నియమం అందుకే యేసుక్రీస్తుని రాళ్ళతో కొట్టారు అంటే చంపేసింది కూడా అందుకే తను తాను దేవుడుగా చెప్పుకున్నట్లే లెక్క లేదు దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు దేవాలయం కంటే గొప్పవాడు దేవుడు కాక దేవాలయం కంటే దేవుడు దేవుడు గొప్పోడే దేవాలయం కంటే దేవాలయం కంటే గొప్పోడు దేవుడు కాక ఇంకెవరు అది మీరు

మీరు కనుక మనం ఆలోచన చేయగలిగితే మొత్తం నాకు అర్థమైతుంది మీరు సొంతగా దీన్ని చదివితే మీకు అండి ఇప్పుడు చెప్తాను వినండి ఆలోచన చేద్దాం యేసు ప్రభు అదే అప్పగింపబడుతున్న రోజునే ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆయన కొంచెం యేసు క్రీస్తుని గురించి అడుగుతున్నాడు నువ్వెవరు వయ్యా అని అడుగుతున్నావు ఏమని అడుగుతున్నాడు మీరు కనుక ఆలోచిస్తే ప్రధాన యాజకుడు ఆయనను చూసి నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవంగల దేవునితోని కానబెడుతున్నాను అన్నాడు ఈ ప్రధాన యాజకుడు ఓకే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అయితే చెప్పన్నాడు తప్ప దేవుడని చెప్పుకున్నాడనే మాట ఉంటే ఇక్కడ ఏమన్నా దేవుని కుమారుడు అని చెప్పుకుంటే దేవుడు చెప్పుకున్నట్లే పాత నిబంధన అంతా అదే పాతరే అంటే ప్రభు బోధ తప్పు కాదు వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు ఏదో ఒక రకంగా ఈయనను బ్లాస్ఫెమీ అంటే దేవదూషణ చేశాడు అని నిరూపించాలి దేవదూషణ ఎప్పుడు చేస్తారు అని అంటే నన్ను నేను దేవునికి సమానంగా చేసుకుంటే చేస్తాను నేను దేవుని కుమారునిగా చెప్పుకుంటున్నానంటే దేవునితో సమానంగా చెప్పుకుంటున్నాను అదే వాళ్ళు రాస్తున్నారు అదే వ్యూహాన్ని రాస్తున్నారు వాళ్ళ నీతి మీరు దాని నేననే వాళ్ళ నీతి కాదు బైబిల్ చెప్పే నీత పది ముప్పై మూడు లో ఏమన్నాడు తెలుసా అండి ఆయన ఆయన చెప్పిందంటే ఒక మాట ఉంది రాజు తీసుకొని కొడుతున్నప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నారు నేను దేవుని చెప్పలేదు కదా అని అక్కడ దేవుని కుమారుడు అని చెప్పానని దేవుని చెప్పలేదు కదా అని అక్కడ లేదు మీరు పెడుతున్నారు దేవుని అని కుమారున్నానని ఉన్నాడు చెప్పలేదు అక్కడ లేదు చెప్పకండి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జాన్ గారు దాని ఏమంటారు మీరు గా కనిపించేటటువంటి వచనాన్ని చదువుతూనే లేనిది ఆయన మనసులో క్రియేట్ చేసుకుని చదువుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఉదాహరణకు ఆయన చెప్పినటువంటి ఉదాహరణ కూడా చెప్తాను ఉదాహరణకు ఆయన చెప్పినటువంటి రెండు ఉదాహరణల్లో కూడా అక్కడ నేను దేవుని కాదు అని చెప్పలేదు ఆయన కానీ ఈయన చదువుతున్నారు దాంట్లో రెండోది ఆయన నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నారు చెప్పుకుంటే దాని అర్థం దేవునితో సమానంగా చేసుకున్నట్లే అని మొత్తం పాత నిబంధన అంతా చెప్తోంది కానీ జాన్ గారు ఏమనుకుంటున్నారంటే ఆ నియమము కొత్తగా ఈ యూదులు ఏదో కొత్తగా తెచ్చిపెట్టుకుంటున్నారు అని అనుకుంటున్నారు కొత్త నియమమే కాదు అది కొత్త నిబంధన నుంచి ఉన్నటువంటి నియమమే ఎవరైతే దేవ్ క్రీస్తుగా ప్రకటించుకుంటారో దేవుని కుమారుడిగా ప్రకటించుకుంటారో వాడు దేవునికి సమానుడు అని వారు నమ్ముతారు. వారు నమ్ముతారు. కాబట్టి వారని మీద కాదు బైబిల్ చెప్తుంది. బైబిల్ పాత నమ్మారని బైబిల్ చెప్తుంది. ఎందుకు చెప్తుందో నేన చెప్తాను 48వ అధ్యాయం యెషయా గ్రంథం ఒకసారి తీయండి. చెప్తాను యెషయా గ్రంథం 48వ అధ్యాయం తీసుకుందాం. తీసుకుందాం. అయిపోయిన తరకు కంప్లీట్ అయినా నాది కాలేదు. కానీ ఫోన్ కాల్ తీసుకుందాం. రైట్ ఇంకో కాల్ తీసుకుంటాం. కాల్ తీసుకుందాం. మళ్ళీ ఇంకో కాల్ తీసుకుందాం. రైట్. హలో. ఒక కాల్కు పదిహేను నిమిషాలు అయిపోతుందండి రైట్. హలో హలో సార్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు నేను ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి మాట్లాడు డిస్టిక్ ఓకే చెప్పండి సార్ నా పేరు చెప్పండి మంచి మధ్యాహ్నం మాట్లాడు నా పేరు సాగర్మన్నే ఆ సాగర్ మల్లె గారు చెప్పండి మీ ప్రశ్న అడగండి ప్రవీణ్ ప్రగడాల గారు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వినండి

పరిశుద్ధ బైబుల్లో చెప్పే దేవుడు చెప్పడా బైబిల్లో చెప్తుంది కదా మరి ఏంటి ఆయన సమాధానం చెప్తాను చూడండి చెప్తున్నాం ఎక్కడెక్కడ చెప్తున్నాడు రోమిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం ఏముంది ఇక్కడ వాగ్దానములు వీరివి పితృలు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టిన ఏ క్రీస్తు ఏ క్రీస్తుని గురించి అయితే మనుషు కుమారుడు అని అంటున్నారో మనుషు కుమారుడు అని చెప్పుకున్నందుకు రాలతో కొట్టానున్నారో ఆ క్రీస్తు గురించి అసలు అపోస్తులు చర్చే చేయలేదు అని జార్ జాన్ గారు చెప్పారు ఫోన్ చేసిన ఆయన కూడా ఏమంటున్నాడంటే మీరు ఆయన చెప్పే తినండి అని చెప్పే తినడం కోసం ఇక్కడికి రాలేదు మేము ప్రశ్నించడానికి ప్రశ్న ప్రశ్నించబడటానికి వచ్చాం కదా సో పితరులు వీరు వారి శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఆ క్రీస్తు ఎవరు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఎవరి గురించి మాట్లాడుతున్న క్రీస్తు గురించే మాట్లాడుతున్నారు దేవుని కుమారుడు గురించే మాట్లాడుతున్నారు క్రీస్తు అంటే దేవుని కుమారుడే క్రీస్తు వీరులో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు బైబుల్ మొత్తంలో దేవుడు అని ఎక్కడ ఉంది అని అన్నాడు ఇదిగో చూపించానుగా మరి నేను దానికి నేను ఇస్తాను తీతుకు తీతుకు రాసిన తీతుకు రాసిన పత్రిక రెండు పదమూడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సారు ఈ బుక్ లో రాశారు ఆయన ఎలా వక్రీకరించారో కూడా నేను చెప్తాను ఒకసారి సారు రెస్పాండ్ అయిన తర్వాత చెప్తాను ఇది కూడా అయిపోయి తీతుకు రాసిన పత్రిక రెండు పదమూడు కూడా ఇక్కడ కామాల దగ్గరికి వెళ్తారు చూడండి ఇప్పుడు నేను చెప్తాను మనము భక్తి అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తం ఎదురు చూచుతున్న మహాదేవుడు ఎవరు యేసుక్రీస్తుని గురించే మాట్లాడుతున్నారు ఇక్కడ మొదటి యోహాన్ ఐదు ఇరవై అలాగే ప్రకటన గ్రంథం మొదటి మొదటి అధ్యాయం అల్ఫోమేగా అని చెప్పుకున్న తర్వాత అలాగే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఆయన మీద కాల్ మీద పడి మొక్కినప్పుడు మొక్కినప్పుడు ఏ దూత్ అయితే నాకు మొక్కకూడదు అని అంటారో అయ్యగారు ఏవైతే కోట్ చేశారో వాటిని తీసుకుంటున్నాను కానీ దానికంటే ఇరవై ఒకటో అధ్యాయంలో ఒక్క ఒక చాప్టర్ క్రితం ముందే ఏమంటాడు నేను అతనికి దేవుడై ఉంటాను అని స్వయంగా యేసుక్రీస్తే మాట్లాడతాడు నేను అతనికి దేవుడై ఉంటాను ఆయన ఆయన సృష్టికి మునుపు దేవుడే సృష్టిలో మనుషులుగా వచ్చినప్పుడు దేవుడే తిరిగి లేచి పైన ఈరోజు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా దేవుడే అంటే త్రికాలముల ఎందు దేవుడై ఉన్నటువంటి వాడు ప్ర ప్రభు అయిన యేసుక్రీస్తు అది విషయం నేను చెప్పండి సృష్టిలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ సృష్టిలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఆయన చెప్పిందని బట్టి నా దేవుడు అని చెప్పాడు నా దేవుడు మీ దేవుడు అని చెప్పాడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా పరలోకంలో కూడా నా దేవుడే అన్నాడు యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నా దేవుని ఆలయం సంబంధం చెప్పాలి నేను చెప్తాను చెప్పండి చెప్తా నేను చెప్పాలి ఈ స్టేటమెంట్ కొట్టు 9:05 ఆయన కాలర్కే కాదు మీకు కూడా సర్వం ఇట్ విల్ టేక్ సమ్ టైం 2 నిమిషట్స్ ఎందుకంటే ఇంకా కాలర్స్ ఆయన సమాధానం చెప్పాడు కదా చెప్పండి ఇప్పుడు ఆయన సమాధానం ఓకే ఇంకొక ఆయన ఈ కాల ఈ కాల్ కొట్టొనే చేస్తాను సార్ నేను ఎప్పుడు కూడా ప్రొలాంగ్ చెప్పండి మీరు ఇది కదా సత్య వాక్యమును సరిగా విభజించితే యేసుక్రీస్తు ఆ జవాబు చెప్పండి డబల్ చెప్తున్నా అందుకే ఏసుక్రీస్తుని ఏమని చెప్తున్నాడు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరముడు అయి ఉన్నాడని పౌలు రాశాడని చెప్తున్నాడు ఆయన చదివాను చదివాను ఇది తెలుగు బైబిల్ కదా మూనా కదా అవును గ్రంథులు సమాజ సమాసం ఏదైనా ఉంటుంది చూసావా అక్కడ ఒక ఏమన్నా సత్యవాక్యాన్ని సరిగా విడగొట్టాలి వినండి యేసుక్రీస్తు సర్వాధికార సర్వాధికారం ఇచ్చి ఉన్నాడని యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడా లేదా నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటే ఎవరుచ్చారు చెప్పాడు వినండి నేను చెప్తాను నేను చెప్తాను సర్వాధికారం అయిపోతే నేను ఆపేస్తాను ఓకే ఇప్పుడు నిరంతరము స్తోత్రడైన దేవుడై ఉండి అన్నాడు కదా అదే పౌలు అదే కొరంతి పత్రికలో అదే పత్రిక మొదటి అధ్యాయంలో ఏమని రాశాడు దేవుడు నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అవునా కదా అవును దేవుడు నిరంతరం స్తోత్రార్హుడై ఉన్న పౌలు మళ్ళీ ఏసుక్రీస్తుడు నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్పాను ఆలోచించింది దేవుడు కాబట్టి అని మీరు అంటున్నాం నేను కాదు పౌలు అంటున్నాడు కాబట్టి పౌలు అర్థం అదే పౌలు ఒకదానికి స్టేట్మెంట్ ఒకదానికి వ్యతిరేకంగా ఈ వ్యతిరేకం అక్కడ లేదు మీరు వ్యతిరేకం చూస్తున్నారు జబర్దస్తీగా చూసుకుంటే చెప్తాను అలా ఇంకో కాలు తీసుకుంటాం ఇంకో దేవుడు చాలా హలో 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 ప్రైజ్ రాదు ప్రైజ్ నేను అనంతపురం డిస్ట్రిక్ట్ గుంతకల్ నుంచి మాట్లాడుతున్నాను రాజా నా పేరు రాజా గారు చెప్పండి మీ ప్రశ్న అడగండి ప్రవీణ్ గారికి నా ప్రశ్న ఏంటంటే సాహితుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఏంటండి ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు

అది యేసు ప్రభుని గురించి కాదు అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం మొదలుకొని నేను నియమింపబడి తిని లేకపోతే నేను ఆ పనులు చేయటానికి లేకపోతే వాటి ఆ సృష్టి కార్యంలో ఉండాల్సినటువంటి అరమేరకలన్నీ తెలుసు కనుక జ్ఞానమును ఆయన నియమించాడు అని ఒక పద్య రూపంలో చెప్తున్నటువంటి భావం ఇది ఇది సామెతల యొక్క వివరణ ఈ వచనము సామెతల గ్రంథ సామెతల గ్రంథము సామెతల గ్రంథం రాసింది సొలోమోను సొలోమోను రాస్తూ జ్ఞానవంతుడైనటువంటి సొలోమోను జ్ఞానానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను చెప్తూ రాసేటటువంటి వాక్య భాగం ఇకపోతే రోమిల్కి రాసిన పత్రిక తొమ్మిది ఐదు నేను చదివాను ఇందులో యేసుక్రీస్తుని గురించినటువంటి స్పష్టమైన మాట ఆయన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి దేవుడై ఉండి అన్నటువంటి మాట చాలా స్పష్టంగా ఉంది తీతుకు రాసిన పత్రిక రెండు పదమూడులో మహాదేవుడును అన్నటువంటి మాట మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అలాగే వ్యూహానుసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చదివాం రెండో వచనం చదివాం మూడో వచనం చదివాం కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు అంటే సృష్టి కర్త జాబితాలో ఈయన ఉన్నాడు సృష్టి జాబితాలో ఆయన లేడు ఆయన ఆది ఎందు దేవుని యొద్దు ఉండేను సమస్ వాక్యము దేవుడై ఉండేను క్రీస్తు ఏ వాక్యమైతే దేవుడై ఉన్నాడో ఆయన శరీరధారి మన మధ్యకు వచ్చాడు దానినే నేడు నిన్ను కనియున్నాను అన్నమాట మనం ఇంతవరకు రెండో అధ్యాయంలో కీర్తన గ్రంథంలో చూసాం కాబట్టి ఇంకా అంత మాత్రమే కాదు మీ ఎపిసోడ్ అయ్యే లోపల మీకు యేసుక్రీస్తు దేవుడు అన్న క్లారిటీ రావాలని అన్నారు తప్పకుండా వస్తుంది తండ్రి అయిన దేవుడే స్వయంగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో ఏమంటున్నాడు అనంటే తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్తున్నాడు ఎవరు దేవుడు దేవుడు తన దూతల గురించి మాట చెప్తున్నాడు కానీ తన కుమారుని గురిచైతే ఏ కుమారుడు జాన్ గారు నేను లేకపోతే బెన్హర్ గారు కాదు ఆ కుమారుని గురించి కాదు ఏసుప్రభు గురించి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు దేవా అని దేవుడు ఏసుప్రభువును దేవా అని సంబోధిస్తున్నాడు దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది నీ రాజ్యదండము న్యాయార్థమయ్యున్నది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి ఇంతకంటే సాలిడ్గా ఇంతకంటే పారదర్శకంగా ఇంతకంటే తెలుగు భాషలో అర్థమయ్యేటట్లుగా ఇంకేం చెబితే మీరు యేసుప్రభు దేవుడు అని నమ్ముతారు చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఐ హోప్ ఐ ఐ ఆన్సర్డ్ ఇట్ ఈ మూడింటికి నాకు సమయం ఇవ్వాలి ఒక్కొక్క దానికి ఒక ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు ఇవ్వాలి మరి కష్టం ఎందుకంటే రిఫరెన్స్ చూపించాలి కదా నేను చెప్పిన చెప్పండి పర్లేదు అవునా రిఫరెన్స్ చూపిస్తున్నాను వినండి ఇప్పుడు పౌలు బోధ చేసింది సొంత జ్ఞానమా పరిశుద్ధాత్మ జ్ఞానమా చెప్తున్నాను ఆయన బోధ ఎలా చేశాడు అంటే అపశుల కార్యాల్లో డైరెక్ట్ వచ్చేయండి బోధ గురించి ఏం చెప్తాడంటే అఫసల కార్యాల్లో నేను ప్రవక్తలు అవునా కదా చెప్పినవి కాక మళ్ళీ మీరు క్వశ్చన్ నేను మరి ఏమి చెప్పకుండా వాళ్ళు చెప్పిన దాంట్లో నుంచే నేను సాక్ష్యం ఇస్తున్నాను తప్ప ఓకే నేను చెప్పింది కొత్తదేం లేదన్నాడు ఓకే అవునా కదా ఓకే ఇప్పుడు ప్రవక్తల బోధలోకి వెళ్తే ఏదైతే యేసుక్రీస్తు సర్వాధికారి అనే దేవుడై ఉన్నాడు దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అంతకీ ఎవరు నిరంతరం స్తోత్రార్హుడు అనేది బా దాని గనక మనం ఆలోచన చేస్తే దినవృత్తాంతములు దాంట్లో దావీదు ఎవరిని నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు ప్రవక్తల్లోనూ దావి అన్ని బోధలను కంపేర్ చేసిన పౌలు ఎందుకంటే ఆయనకు ఉన్నదంత ధర్మశాస్త్ర జ్ఞానం మనకు లేదు ఆయన రాసిందే కదా ఇది ఆయన రాసిన దాంట్లోనే ఏమన్నాడు అంటే వెతుక్కోవాలి కదా మనం సాక్ష్యాధారాలతో ఆయన చెప్పింది ఇక్కడ చెప్పిన దానికి మనం చూసుకుంటున్నామే లేఖనాల్లో ఉందా లేదా దినవృత్తాంతాల గ్రంథంలోకి వెళ్తే ఇరవై తొమ్మిది మొదటి దినవృత్తాంతం ఇరవై తొమ్మిదిలో మీకు ఒక మాట కనబడుతుంది దావీదు మొదటి దినవృత్తాంతములు దీనికి కాదని ఒకవేళ పౌలు రాశాడు అని మీరు అంటే నేనేం చేయలేను ముఖ్యం అధ్యాయం పదవ వచనం ఇరవై తొమ్మిది పది రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణంగా ఉండగా యహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించను మాకు తండ్రిగానున్న ఇస్రాయిల్ల దేవా యహోవా నిరంతరము నీవు స్స్తోత్రార్హుడు అంటే ఎవరు స్థోత్రహుడు నిరంతరము యహోవా తండ్రి ఏక దేవుడు ఏక దేవుడు అనేది ఓకే తండ్రి అయిన దేవుడు తండ్రి నుందా అక్కడ దేహోవా అని ఉంది తండ్రి అని ఉంది మాకు తండ్రిగా అని ఓడుకోండి అవును ఓకే చదవండి మళ్ళీ మళ్ళీ ఒకసారి మాకు తండ్రిగానున్న ఇస్రాయిల్లో దేవా యహోవా అవును నిరంతరము నీవు స్స్తోత్రు అవును అంటే ఎవరు నిరంతరం స్థత్రార్హుడు తండ్రి ఆఫ్ అంటారు ఉదాహరణకు మీరు నేను మనిషిని అన్నాను అనుకోండి కాదు సార్ నేను మనిషిని అన్నాను అనుకోండి దాని అర్థం మీరు మనిషి కాదని కాదు కదా మన ఇద్దరం మనిద్దరం మాట్లాడుకుంటున్నాం నేనేమంటున్నానంటే సార్ మీరు ఇంజనీర్ సార్ అంటాను అంటే ఇక్కడ ఇంకెవరు ఇంజనీర్ ఉండరు అని అన్న అర్థంతో అన్నానా మీరు మాత్రం ఇంజనీర్ అన్నానా వాళ్ళు ఉండొచ్చు మరి చాలా సింపుల్ లాజిక్ ఎలా మిస్ అవుతుంది లాజిక్ తోటి కాదు ఇప్పుడు దేవుని అందుకే ఎలా మిస్ అవుతున్నారు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు దేవునికి నీతికి లోబడలే దేవుని నీతికి వాళ్ళు లోబడలేదు వాళ్ళని గురించి మనం వాళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నాను మనుషుల సపోర్ట్ దేవుని మాట హలో తీసుకోవాలా యాజ్ ఇట్ దేవుని మాట తీసుకోవాలా yes మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో మీ పేరు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు బ్రదర్ సార్ నా పేరు మధు సార్ కర్నూలు జిల్లా పట్టకొండ రైట్ మీ ప్రశ్న మా ప్రశ్న వచ్చేసా సార్ ప్రవీణ్ పగడాలి హండ్రి మాదిరి క్రీస్తు కూడా స్వయం బౌడా లేదా పుట్టినవాడా పుట్టినవాడైతే ఎలా పుట్టాడు స్వయం ఎలా స్వయం బోడు లేఖనాధారత చూపె ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువు మనుష్యుడిగా పుట్టినవాడు రెండు వేల సంవత్సరాల క్రితము మరియ గర్భాన మనుషులుగా పుట్టినవాడు దాని గురించినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలు మీకా గ్రంథం ఐదో అధ్యాయం కానివ్వండి జకరియా గ్రంథం రెండో అధ్యాయం కానివ్వండి యశ్యాగ్రంథం నలభై ఎనిమిదిలో కానివ్వండి అనేకమైనటువంటి ఉన్నాయి అయితే యేసుప్రభు స్వయంభవుడా నలభై ఎనిమిదో అధ్యాయం యశాగ్రంథం గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం యాక్చువల్గా నేను చెప్తాం అనుకున్నాను లక్కీగా ఆయన ప్రశ్న అడిగారు చాలా సంతోషం ఎన్ని గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పూర్వకాలము అవి పూర్వకాలమును సృజింపబడినవి కావు అవి ఇప్పుడు కలుగజేయబడినవే అంటూ మాట్లాడుకుంటూ వస్తూ వస్తూ ఏమంటున్నాడంటే నా నిమిత్తము నా నిమిత్తమే అలాగూ చేసేదను నా నామము అపి అపవిత్రపరచబడనేలా నా మహిమను ఎవరికీ నేను ఇచ్చువాడని కాను ఈ మాటలు దేవుడు తప్ప వేరే వాళ్ళు ఎవరు ప్రవక్తలైతే మాట్లాడరు కదా ఇకపోతే యాకోబు నేను పిలిచిన ఇస్రాయేలు నాకు చెవియొగ్గు వినుము నేనే ఆయనను నేనే మొదటి వాడను కడపటి వాడను నా హస్తము భూమికి పునాది వేసెను ఏమి మీ పుస్తకంలో కూడా ఉంది అందుకనే నేను కావాలనే దీన్ని తీసుకొస్తున్నాను నా నా హస్తమ భూమికి పునాది వేసేను నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యం నేను వ్యాపింపజేశాను యహోవా మాట్లాడుతున్నాడు యహోవా మాట్లాడుతూ చెప్తున్నాడు నేను వాటిని పిలువుగా ఒకటి తప్పకుండా వస్తాయి అంటూ పదిహేను నేను నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే అతన్ని పిలిచితే నేనే అతన్ని రప్పించుతుంది నా ఎద్దకు రండి ఈ మాట ఆలకించండి ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను యహోవానే మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అంటే ఆది నుండి ఇంతవరకు గారు చెప్పినట్లుగా ఆది అని అంటే సృష్టికి ముందు సృష్టికి ముందు ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను అంటే ఆది అన్నది సమయం అన్నది పుట్టినప్పటి నుంచి ఆయన అక్కడ ఉన్నాడు ఇప్పుడు ప్రభువుకు యహోవాయువు ఈ మాట్లాడేటటువంటి యహోవానే ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ప్రభువు యహోవాయు ఆయన ఆత్మయు లేకపోతే తన ఆత్మ నన్ను ఉన్నాడు ఎవరైనా మాట్లాడే యహోవాను యహోవా మరియు ఆయన ఆత్మ పంపుతున్నారు ఈయన యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వయంభూడు అయినటువంటి వాడు స్వయంభూ అంటే అర్థం ఏమిటి అంటే మీరు చెప్తున్నారు కానీ అపార్థమా లేకపోతే పెడార్థమా స్వయంభూ అంటే అర్థం ఏమిటి అంటే తను తాను సృష్టించుకున్నవాడని కాదు స్వయంభూ అంటే ఎవరి ప్రమేయము లేకుండా ఉనికిలో ఉన్నవాడు అని అర్థం సమయం అన్నది కూడా పుట్టబ పుట్టక మునుపు నుంచి నేను ఉన్నాను అని చెప్పేటటువంటి యహోవా ఇంకెవరో కాదు ప్రభు అయిన యేసు క్రీస్తు ఇదే మాట మీకా గ్రంథం ఐదో అధ్యాయం రెండు నుంచి చదివితే క్రిస్మస్ టైంలో చదువుతూ ఉంటారు మీ వరంగ ఏది గుంతకల్ నుంచి ఫోన్ చేశారు గుంతకల్ నుంచి ఏదో అనంతపురం సో క్రిస్మస్ టైంలో చదువుతూ ఉంటాం ఆ అనా ఏమని మీకా గ్రంథంలో బెత్లహేము ఎఫ్రాతా యుదావారి వంశంలో నువ్వు స్వల్పమైన గ్రామం అనుకుంటున్నావేమో అలా కాదు ఇస్రాయల్ను ఏడు ఏలబోవాడు నీలో నుంచే పుడతాడు ఆయన అనాది కాలము మొదలుకొని శాశ్వత కాలము తన మహిమను చూపిస్తూ వస్తాడు లేకపోతే తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తాడు ఆయన ఇంకెవరో కాదు ప్రభు యేసు క్రీస్తే అనాది కాలం అంటే ఇంతవరకు జా మన జానగారు చెప్పినట్లు సృష్టికి ముందు సృష్టి అన్నటువంటి దా అన్నటువంటి కేటగిరీలో యేసు ప్రభువు లేడు కాబట్టి ఆయన స్వయంభూడు స్వయంభూడు ఒకవేళ ఎవరైనా సృష్టిస్తే ఆయన సృష్టిలోనికి వచ్చిన వాడైతే ఆయన స్వయంభూడు కాదు పుట్టాడు అని అన్నారు నేను కొట్టిపారేశాను ఇప్పుడే మీ ముందే రెండో అధ్యాయం కీర్తనల గ్రంథంలో మీరు చెప్పింది అది యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించినటువంటి భవిష్యవాణి అని చెప్పాను ఎక్కడో పరలోకంలో పుట్టాడు అన్నది కాదు అని చెప్పాను పరలోకంలో పుట్టాడు అన్నదానికి మీరు సామెతల గ్రంథం ఎనిమిది చూపించారు అట్లయితే యేసు ప్రభు మీకు అక్కనో చెలికత్తె కావాలని కూడా చెప్పాను ఇక పోతే ఇకపోతే ఆయన పుట్టాడు పరలోకంలో అని ఒక వచనం చూపిస్తే అప్పుడు మాట్లాడదాం రెండే నిమిషాలు ఆయన ఇప్పుడు మీరు ఒక మాట అన్నాడు మీ కాలో పురాణ యో ఆయన వచ్చా వస్తాడన్నాడు బెత్లహేము ఎఫ్రాత నిన్ను ఏలబోవాడు నీలో నుండి వస్తాడు కరెక్ట్ పుడతాడు మీరు ఎక్కడ ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు పుడతాడన్నారు అవును వస్తాడు వచ్చాడు వేరు పుట్టడం వేరు ఓకే ఇప్పుడు మీరే అన్నారు ఇక్కడ ఇక్కడ వచ్చారు ఇక్కడ వచ్చని వేరు మీరు పుట్టని వేరు ఇప్పుడు ఇక్కడకొచ్చని ఆర్గ్యుమెంట్ లో ఏది కూడా రావడం వల్ల లేకపోతే పుట్టడం వల్ల ఏది విగిపోదుగా ఇక్కడ విగిపోతే చెప్పండి మీరు యేసుక్రీస్తును మీరు అన్నారికొడ్నే నేను మనం ఇక్కడికి వచ్చాం ఇక్కడ పుట్టల ఇక్కడ పుట్టనా నా విషయం అలాగే యేసుక్రీస్తు కూడా ఇక్కడికి వచ్చాడు

నా సొంత ఆలోచన అంటే మీరు వినట్లేట్లేదు కదా నేను చెప్తున్నా నేను విన ఇప్పుడు చెప్తున్నాను నేను వినిపించాను ఇప్పుడు ఆయన స్వయం కాదా అన్నారు అవునా కదా ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథంలో ఓకే నేను మొదటి వాడని కడపటి వాడను అన్నాడు కదా అవును ఇప్పుడు చూపిద్దాను దానికి దేవుడు మాట్లాడిన మాట ఎలా ఉంటుందో యేసుక్రీస్తు మాట్లాడిన మాట ఎలా ఉంటుందో తేడా గమనించాలి మీరు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఓకే ఎనిమిదో వచనం ఓకే మాట్లాడుతున్నారో చెప్పాలి అల్ఫయ్యుమేయు నేనే భూత భవిష్యత్ కాలంలో ఉండి వాడు నేనే సర్వాధికారి దేవుడ ప్రభు సెలవిచ్చున్నాడుతున్నాడు ఓకే పద్దెనిమిది చదువుతాను నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుల కానీ గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనే ఉన్నాను మరియు మరణం యొక్క ఈ మృతులలోకం తాళపు తాలపుచువులు స్వాధీనంలో ఈయన చనిపోయి తిరిగి తిరిగిలేసినవాడని ఇక్కడ మాట్లాడుతున్నాడు చావు లేనివాడు ఇక్కడ ఉన్నాడు దేవుడు దేవుడు చావు లేనివాడు ఇక్కడ చావు లేని ఎనిమిది వచ్చిన మళ్ళీ చదవమంటారా అల్ఫయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడు నేనే అని సర్వాది ఇక్కడ ఇక్కడ నేను చనిపోలేదు అని ఎక్కడుంది మరణం లేనివాడని ఎక్కడుంది ఇక్కడ ఎనిమిదో వచనంలో ఇక్కడ చూశావా వర్తమాన భూత భవిష్యత్ దీనికి దీనికి ఎక్కడ లింక్ పెడుతున్నారు అని అంటే చనిపోయి తిరిగి లేచాడు అన్న దాని దగ్గర లింక్ పెడుతున్నారు అంతే కదా అదే పాయింట్ కదా నేను అదే అడుగుతాను ఇక్కడ నేను చనిపోయి తిరిగి లేవలేదు అని ఎక్కడుంది అని అడుగుతున్నాను మీరు అడుగుతున్నారు కదా ఇక్కడ చనిపోయి తిరిగి లేచిన వాడు మాట్లాడుతుంది ఏసు అబ్సల్యూట్లీ పైన ఏసు మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు సో బేసిక్ గా యేసు దేవుడు మాట్లాడినట్లు మాట్లాడొచ్చు ఇప్పుడు మదన జాన్ గారు ప్రశ్న ప్రశ్న దాటే ప్రశ్న దాటద్దు యేసు దేవుడు మాట్లాడినట్లే యాజ్ ఇట్ ఇస్ గా మాట్లాడచ్చు అంతేనా ఎట్లా మాట్లాడతాడు మరి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు మొదటి వాడని కడపటి వాడని అన్నాడే తప్ప దేవుడు ఏ విధంగా మొదటి వాడు కడపటి వాడో అదే విధంగా యేసు ప్రభు మొదటి వాడు కడపటి వాడా అదే విధంగా కాదు దేవుడు రెండో ఇప్పుడు ఏమంటున్నారు మీరే మీరే వచనం చూపించారు నేనే చూపించి మీరే ఇక్కడ దేవుడు ఇక్కడ వర్తమాన भूत భవిష్యనారు ఏం చెప్పాలని వచనాల ద్వారా ఏం చెప్పాలని మొదటి వచనము దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆయన రైట్ ఓకే యేసుప్రభువు అది యేసుప్రభు ఇది కాదు ఎనిమిదవ వచనం కూడా యేసు యేసుప్రభు అంటున్నాడు లేదు కాదు కాదు ఇది ఓకే నేను చెప్తాను కాంటెక్స్ట్ లో చదువుతాం మీరు చెప్పింది రెవలేషన్ అంటే ప్రకటన మొదటి అధ్యాయం కాంటెక్ట్ ఏం చెప్తుంది ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఇది దేవుడు మాట్లాడుతున్నాడు యేసు మాట్లాడుతున్నాడు నువ్వు మీరు నేను ఎందుకు కొట్లాడుకోవటం యోహాన్ అడితే సరిపోలే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుట దేవుడు ఆయనను అనుగ్రహించిన ప్రకటన ఈ సంగతులు త్వరలో సంభవింపబడినవి అతను దేవుని తర్వాత యోహాను ఆసియాలో ఉన్న ఏడు స్తంభములకు శుభమని చెప్పి ఆయనది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండుచున్న వాడి నుండు ఆయన సింహాసనం ఎదుట ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి మీకు ఇక్కడ మాట్లాడేది మాట్లాడేమో దేవుడు అంటాడండి మృతులలో సందర్భం లేచిన వాడు యేసు ఆయన మాట్లాడుతున్నాడు సందర్భం కదా ఇంకా బాగుంది సందర్భం ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను యాజకులు గాను ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు మేఘారుడై వచ్చేవాడే మాట్లాడుతున్నాడు ఎవరు వస్తారు మేఘారుడై ప్రభు నేసుక్రిస్తే వస్తాడు కదా ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయన చూచున్నాడు ఆయన పొడిచిన వారు కూడా చూచురు ఆ ఆ మేఘారుడై వచ్చేవాడే అల్ఫయు ఉమేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధికారి దేవుడు సర్వాధికారి ప్రభు దేవుడు మేఘారుడై వచ్చేవాడు చెప్తుంది అయితే బైబుల్లో దేవుడు నగు ప్రభు అనేది దేవుడికి రాయబడింది ప్రభు అయిన యేసు ప్రభుకు ప్రభుకు యేసు ప్రభు దగ్గర దేవుడు ప్రభు అని దేవుడైన ప్రభు యేసుక్రీస్తు ఉండదు కాదు కదా మీరు ఎక్కడైనా మీరు ఈ నియమాన్ని మీరు వాక్యంలో చూపించండి చూపిస్తున్నా కదా నీకు వాక్యంలో చూపించండి ఏమైనా యేసు ప్రభువుకు దేవుడైన ప్రభు దేవుడు దేవుడు నగు ప్రభువు అన్నమాట ఎక్కడ వాడలేదు వాక్యంలో అన్నది మీ స్టే మీ స్టాండ్ పాయింట్ అంతే నేను ఇంతవరకే తొమ్మిదో అధ్యాయం ఐదో అధ్యాయం చూపించాను కదా మీరు అంటున్నారు చూస్తా పోనీ తీయండి గ్రీక్ తీయండి నేను తీస్తాను గ్రీక్ తీయండి కాదు గ్రీక్ అవసరం లేదు మనకి ఇంగ్లీష్ అవసరం లేదు గ్రీక్ బైబిల్ ను ఆత్మ నన్ను అడుగుతారు గ్రీక్ అవసరం లేదు నేను ప్రశ్న చేస్తాను వినండి పరిశుద్ధాత్మ లేఖనములతో వ్రాయబడిన మాటలను పరిశుద్ధాత్మ లేఖనాలతో సరి చూసుకొని చెప్తే సరిపోతుంది తెలుగు బైబిల్ ఎత్తుతేనే దొరుకుతుంది తెలుగు బైబిల్ మీరు చదివేటప్పుడు కంప్లీట్గా మీరు అర్ధాన్ని మీ ఆలోచనతో మీరు చదివి కొన్ని గ్రీక్ లో చదవమంటారా తొమ్మిది ఐదు గ్రీక్ లో చదవమంటారు తొమ్మిది ఐదు ఇప్పుడు చదువుతారు గ్రీక్ లో కాదు నేను తెలుగులో చూపిస్తాను మీరు గ్రామర్ చెప్తున్నారు కదా గ్రీక్ చెప్పండి నేను ఇంకా ఇప్పుడు మీరు హోన్ ఎపిథియోన్ థియోస్ యు లొగో థియోస్ యుస్ థియోస్ ఏనోస్ ఆమేన్ అని ఉంది ఇప్పుడు చెప్పండి దీన్ని ఏమంటారు ఏ గ్రామర్ ఏ గ్రామర్ ప్రకారంగా మీ ఉద్దేశంలో ఇక్కడ దేవుడు చెప్పారు కదా అండి యోహాను సువార్త వన్ వన్ చెప్పారు కదా

హండ్రెడ్ పర్సెంట్ యేసుక్రీస్తు మానవుడిగా మీరు నమ్ముతున్నారా దేవుని కుమారుడుగా నమ్ముతాం మానవుడుగా నమ్ముతాం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దేవుని కుమారుడుగా కాదు దేవుడుగా నమ్ముతున్నారా హండ్రెడ్ పర్సెంట్ దేవుడుగా నమ్మట్లేదు సో మొట్టమొదటిసారి దేవుడుగా నమ్మని వాళ్ళని రక్షణ టీవీకి నేను పిలవడం నేను చేసిన పొరపాటుగా నేను భావిస్తా ఉన్నాను దయచేసి నన్ను మన్నించాలి ఎందుకంటే సువార్త చెప్పడానికే మనం ఇక్కడి నుంచి ఉన్నాం కానీ సువార్త కాదు అని చెప్పడానికి కాదు ఈవెన్ హిందూస్ కూడా నేను అలౌ చేయలేదు ఎందుకు దేవుడు కాదో మీరు చెప్పాలి సువార్త అంటే ఏంటిది

ఆ లోక సువార్తలో ఈ నాలుగవ అధ్యాయంలో అబవ దేవుని కుమారుని జోడిస్తాడు కదా హలో చెప్పండి వినబడుతుంది చెప్పండి ఆ నీ దేవుడైన ప్రభువును శోదింపవాలదు అని వారు స్వయాన ఆయన నోటి చెప్పిన మాట అన్నది ఓకే మరి నీ దేవుడైన ప్రభువు అన్నానికి ఆయన జాన్ గారు కొంచెం సమాధానం ఇవ్వాలని నేను ఆయనకి రైట్ రైట్ మత్తయి సువార్త హ లూకా 4 లూకా 4 ఓకే అక్కడ సైతాన్ వచ్చి యేసుప్రభును చోధిస్తుంది ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే నీ దేవుడైన ప్రభుత్వ ఆడ తగ్గించడానికి ప్రయత్నం చేసినందుకే అట్లా అన్నాడు దేవుడు దేవని ఎవరిని యేసుక్రీస్తుని తగ్గించడానికి కొరకు చేస్తే ఆ మాట అన్నాడు లేదు నేను చెప్తాను చెప్పండి అక్కడ బైబుల్ తీయండి వార్త నాలుగవ అధ్యాయం బ్రదర్ మీరు కూడా చూడండి చూస్తున్నాను బ్రదర్ జాన్ గారు తప్పకుండా చూస్తాను మీరు చెప్పిన తర్వాత చూడకపోతే ఎట్లా కా నాలుగు తప్పకుండా చూస్తాను చూద్దాం చూద్దాం తొందరపడం మూడు సార్లు ఉందండి నీ దేవుడైన ప్రభువుకు మొక్కే ఆయనను సేవించవలసింది ఒక దగ్గర ఉంది ఓకే అని వ్రాయబడి ఉన్నది కిందకి మోక్యం ఏమంటే లేఖనాన్ని కోట్ చేస్తున్నాడు అవును అవునా అవును ఇప్పుడు నీ పాదం ఎప్పుడైనా రైతులు కూడా అది కూడా ఉంది నీ దేవుడైన ప్రభుని శోధింపాలని కూడా ఉంది మూడు సార్లు చెప్పాడు అని వ్రాయబడి ఉన్నదని సైతంతో చెప్పాడు ఎలా అనుకుంటున్నారంటే యేసు క్రీస్తు యూదుడుగా వచ్చాడు యూధ పట్టుకుపోయి అక్కడ చూపించాడు అంటారా మీరు మనుషునే అక్కడికి తీసుకుపోయి మీదకి తీసుకెళ్లాడా ఆత్మవశ ఆత్మవశంగా భాషలు ఓకే ఈయన తీసుకెళ్ళి చూపించింది ఫిజికల్గా ఆర్ మీరు మీరు ఏం చెప్తారో నాకు తెలియదు కానీ అవునా కదా ఫిజికల్గా దించిన ఒకటే ఈయనను మొత్తం ఆత్మలో తీసుకెళ్లి వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇక్కడ యేసు ప్రభువును శోధించడానికి వచ్చాడు ఎవరు సైతం దేవుడు ఆయనను మంపాడు ఇక్కడ చూస్తే ఆత్మచేత అరణ్యానికి కొనుకోబడ్డాడు అని ఉంది అక్కడ ఏసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు అంటే నీ దేవుడైన ప్రభును శోధించకూడదు అని వ్రాయబడు ఉన్నదనంగనే సాతాను గాడు నోరు ముసుకున్నాడు ఇంతకీ దేవుడైన ప్రభువును శోధించకూడదు అని వ్రాయబడి ఉన్నదని యేసు ప్రభువు కోట్ చేశాడంటే ఎక్కడది ద్వితీయోపదేశుని తీసుకెల్లారంటారా యేసు ప్రభువుని తీసుకెల్లారక్కడ యేసు ప్రభువునే తీసుకెళ్ళాడు యేసు ప్రభువునే శోధిస్తున్నాడు ఆయన అవును మరి అక్కడ దేవుడిని శోధించేది ఎందుకు మాట్లాడుతున్నాడంటే నేను దేవుని కుమారుణ్ణి నేను ఇశ్రాయేలుడను నేను ధర్మశాస్త్రానికి ఆయన దేవుని నేను ఇక్కడ ఇక్కడ ఉండేది చెప్పండి నేను మీరు ఇక్కడ ఇక్కడ లేదు ఎవరు ఏమనుకున్నా కూడా మాట చెప్పాలి కదా చూపించేది చెప్పండి నీ దేవుడైన ప్రభు ఎవరు ఇస్రాయేల్ వినుమో నీ దేవుడైన శోధించకూడదు బాప్ దేవుడు ద్వితీయంలోపదేశంలో మీరు అంటున్నారు నీ దేవుడైన ప్రభుని శోధించకూడదు అనేది ఆజ్ఞ ఉంది తర్వాత నంబర్స్ అంటే సంఖ్యాకాండంలో ఉంది ఆ తర్వాత ఎక్కడెక్కడైతే వాళ్ళు ప్రయాణం చేస్తూ వస్తున్నారో అక్కడ మోస చెప్తున్నటువంటి ఉంది కానీ ఇక్కడ ఇక్కడ సందర్భంలో దాన్ని కోర్టు చేసుకుంటూ అంటున్నాడు కాలర్ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఈ మాటను యేసు ప్రభు తన మీద ఆపాదించుకుంటున్నాడు అని నేను దేవుణ్ణి శోధించకూడదు అని నాకు అక్కడ లేడు కదా ప్రత్యక్షంగా యేసు ప్రభు ఉంటే యేసు ప్రభు నన్ను శోధించొద్దు అని చెప్పాలి కానీ ఏహో దేవుని ఇప్పుడు నన్ను దుంకుమని అడుగుతున్నావు కదా నేను దుంగటం నా న్యాయం కాదు అది నేను దుంగితే నీ పాదం ఎప్పుడు రాయికి తగలకుండా అన్నాడు కాబట్టి నేను దుంగకూడదు దేవుణ్ణి శోధించకూడదు అనే మాట నాకున్న ఆజ్ఞాని యేసు చెప్పాడు అక్కడ సార్ మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో నాకు తెలియదు మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు కొద్దిగా చెప్తారా దయచేసి ఫాలో అది మెయిన్ కాల్ హలో హలో చెప్పండి సార్ చెప్పండి హలో ప్రాడండి ఎవరు సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి హలో సార్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు నేను కర్ణాటక బీదర్ నుంచి మాట్లాడుతున్నాను సార్ మీ ప్రశ్న అడగండి మీ ప్రశ్న హలో సార్ మీ ప్రశ్న అడగండి అదే ఇస్తే ప్రశ్న ఇస్తున్నాను కదా ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు మా ప్రశ్న ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా రక్షణ వచ్చిందా లేకుంటే ద్వారా రక్షణ వచ్చిందా అనే ఒక ప్రశ్న అండి ఇప్పుడు ఇప్పుడు ఈయన దేవుడు కాదంటాడు ఈయన దేవుడు కాదంటాడు వ్యక్తిగతంగా మాట్లాడొద్దు మనం గౌరవిద్దాం రైట్ ఓకే ప్రశ్న అడగండి హలో మీ ప్రశ్న అడగండి అదే ఇప్పుడు ఎవరి ద్వారా మనకు రక్షణ ఇప్పుడు అన్న జనానికి ఏ వ్యూహాన్ని అయితే దేవుడై ఉండను దేవుడని నమ్మాలని మీరు ఆయన ప్రకారంగా నమ్ముతున్నాను అన్నారు అదే యోహాను గారు రైసుని బట్టి మిమ్మల్ని గౌరవించక తప్పట్లేదు అని తప్పకుండా మేము గౌరవిస్తాం లేకపోతే బైబిల్ని వక్రీకరించి చెప్పలేదు

జాన్ గారు వారానికి కనీసం మూడు వీడియోలు చెప్పి శిష్యులు అంతా కూడా ఐగా చెప్తున్నాయి ప్రమాణం మేము చెప్తున్నా వినండి అది శిష్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు నాకు శిష్యులు గారు మనం ఎన్ని వీడియోలు అన్నది ప్రమాణం కాదు సార్ అంటే దాని పిల్లలు అయినప్పుడు మీరు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అంటే చెప్పలేము మేము అది ప్రాబ్లం అవునా కదా ఇప్పుడు మగస్న్నారు ఎవరికి బీజార్ అతను వినండి ముప్పై ఇరవై అధ్యాయం ముప్పై వచ్చనం యోహనా మరియు అనేకమైన ఇతర సూచక్రిలను ఏసు తన శిష్యులు ఎదుట చేసాను ఈ గ్రంథం అందుకు రాయబడి ఉండలేదు కానీ ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును ఏమని నమ్మమంటున్నాడు యోహన్ గారు యేసు క్రీస్తు దేవుని కుమారుడైనా క్రీస్తు అని నమ్మబడినట్లు ఇవి రాయబడను అవునా కదా అందుకని ఏసు దేవుని కుమారుడైన ఏసు క్రీస్తు నమ్ముతున్నాం దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మితేనే నిత్యజీవం రక్షణ రోమపత్రిక రోమపత్రిక చదువు చెప్పండి ఇంకొక మాట చెప్తూ యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరిస్తేనే రక్షణ ఇవన్నీ చెప్తున్నారు మరి అక్కడ యేసుప్రభు దేవుడు అనేది నమ్మట్లేదు దేవుడు అనగానే మీకు ఒక విషయం చెప్తాను దేవుడికి అవతారాలు లేవు దేవుడు ఎప్పుడు మానవులు ఈ బైబిల్ ప్రకారంగా నేను టూకీగా చెప్తున్నాను ఆయన ఎప్పుడు ఈ లోకానికి రాలేదు అవునా కదా ఆయన తన కుమారుని పంపాడు దూతల దూతల ద్వారా మాట్లాడాడు దేవుడు కనబడడు కనబడ్డ వ్యక్తి దేవుడు కాదు అది ఒక సబ్జెక్ట్ లో మాట్లాడాలి గురించి మాట్లాడినప్పుడు సమయం అయిపోయిన తర్వాత నాకు ఒక దేవుడు మనిషి కాడు ఎల్లప్పుడు మనిషి కాలేదని ఉంది దేవుడు దైవపుత్రుడు కూడా కాడు అని ఉంది అంటే మనిషి మనిషిగా ఎప్పుడు రాలేదు ఎక్కడ ఉంది సార్

కొన్ని నిమిషాలు తిరిగి అసలైన ప్రశ్న శిశలైన జవాబు కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఒక ఫోన్ కాల్ తీసుకుంటాం ఫోన్ కాల్ హలో 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 ఓకే ఫోన్ కాల్ కట్ అయిపోయింది కంక్లూడింగ్ వర్డ్స్ దయచేసి అంటే ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి కాకపోతే నేను నేను డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది కాబట్టి నాకు ఈరోజు కొత్త కార్యక్రమంలో కూర్చున్నట్టుకుంది అందుకని నేను దయచేసి ముగించేద్దాం అనుకుంటున్నాను దయచేసి సో మీరు ఐదు నిమిషాలు తీసుకోండి తప్పకుండా చేద్దాము కాకపోతే లైవ్ కాకుండా మీతో కూర్చొని మాట్లాడిన తర్వాతనే లైవ్ లోకి వెళ్దాం నేను ఆన్సర్ చెప్పడానికి సరే రెడీగా ఉన్నా లైవ్ లోకి వెళ్ళక ముందే ముందే నేను మీతో మాట్లాడతాను చాలా సేపు తెలిసినందుకు నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను థాంక్యూ థాంక్యూ నాను ఇప్పుడు 5 నిమిషాల టైం అంటే ఐదు నిమిషాల్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పండి యేసు ప్రభు దేవుడు ఎందుకు కాదు ఎందుకు మానవుడు మానవుడైన దైవ కుమారుడు దైవ కుమారుడు అని ఎందుకు చెప్పాలనుకుంటూ చెప్పేసి అంతే మళ్ళీ మీరు చెప్పిన తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి ఆన్సర్ వస్తున్నప్పుడు మాట్లాడుకు మాట్లాడాలి ఓకే కానీ ఇప్పుడు ఏసు దేవుని కుమారుడని నమ్మితేనే నిత్యజీవం అదే ఏసు దేవుని కుమారుడు అని నమ్మితేనే నిత్య జీవం అని ఉంది ఏసు ప్రభు బోధల్లో కూడా నేను దేవుని కుమారుడని మీరు నన్ను నమ్మండి నన్ను తండ్రిని నమ్ముతున్నారు నన్ను కూడా నమ్మండి అని పద్నాలుగు అధ్యాయంలో చెప్పాడు తర్వాత నేను ఒక్కడిని అని మీరందరూ ముగ్గురు కలిసి ఒక్కడంటున్నారు ఏసే యుహ అంటున్నారు కానీ యువహన్ సువార్తలు ఏముందంటే నేను ఒక్కడనై ఉండక నేను నా తండ్రి కూడా ఉన్నాం అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు తర్వాత పద్నాలుగో అధ్యాయంలో ఒకటి నన్ను ప్రేమించిన ఏడల నేను వస్తాను మా నాన్న కూడా అంటే నా తండ్రి వస్తాడు మేము మేము అనే మాటను ప్రయోగించండి ఇద్దరం కూడా వస్తాం అన్నాడు అంటే ఇద్దరు విడివిడిగా ఉన్నారు అలాగే మీరు అన్నట్టు పరిశుద్ధాత్మ నా తర్వాత అన్నాడు ఆయన వేరు అర్థమైందా అంటే ఆ సబ్జెక్ట్ కాదు కాబట్టి చెప్తున్నా వీళ్ళిద్దరి గురించి చెప్తున్నా ఇద్దరు ఒక్కరు కాదు చూసుకుంటారు అదే ఇద్దరు ఒక్కరు కాదు ఇద్దరు ఒకటి ఒకటిగా ఉన్నారు తర్వాత దేవునికి ఉన్న లక్షణాలన్నీ యేసుప్రభులో ఉన్నా దేవుడు ఒక్కడే అనే మాటకు నిలబడాలంటే దేవుడు ఒక్కడే అర్థమైందా యేసుక్రీస్తు దేవుని కుమారుడే తప్ప ఆయనను మనం దేవుడు అనడానికి వీల్లేదు ఎందుకు ఇగో ఇక్కడ ఒక మాట ఉన్నది ఎవడు పర్ రోమపత్రిక అధ్యాయంలో విశ్వాస మూలమగు నీతి ఏమని చెప్తున్నదంటే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని మనము విశ్వసించిన ఎడల రక్షింపబడతాం దేవుడు ఆయనను లేపాడు అంటే దేవుడు మరో దేవుణ్ణి లేపడం ఏంటి అనేది చాలామంది ప్రశ్నించిన ప్రశ్న కాబట్టి దేవుడు ఒక్కడే అంటే ఏసుక్రీస్తుని దేవుడు గణపరిచాడు ఏమని ఈయన నా ప్రియ కుమారుడు నేను అదే ఆయనకి ఇచ్చిన ఘనత ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి దేవుడని గనపరచాలి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని గనపరిస్తేనే మనకు నిత్యజీవం అర్థమైందండి ఆ తర్వాత సత్యవంతుడైన వాని ఆయనే నిజమైన దేవుడు అని ఒక ఐదు ఇరవై చెప్పాడు తీతు రెండు పదమూడులో ఒక మాట ఉంది అక్కడ ఇంగ్లీష్ బైబుల్లో నేను చూసినాను వేరే బైబిల్లో కామాలు అంటే ఆయన కామ ఒప్పుకోలేదు కనుక అక్కడ ఆగి చదివితేసాలు ఏమని మహాదేవుడును మన రక్షకుడు అయినా అంటే మహాదేవుడు తండ్రి రక్షకుడు యేసుక్రీస్తు అని విడగొట్టగలిగితే ఎందుకు మహాదేవుడు అంటే లేఖనాలలో దానియాలు చెప్పాడు దేవుడే మహాదేవుడు యహోవాయే మహాదేవుడు మీ భాషలు ఏమంటున్నారు యహోవా ఏసుక్రీస్తు కనుక ఆయనే మహాదేవుడు అని అంటున్నారు తప్ప యేసుక్రీస్తును తండ్రిని కుమారుణ్ణి వేరుగా మనం చూడట్లేదు అవునా కాదు తండ్రి వేరు కుమారుడు వేరు తండ్రి కుమారుడిని పంపాడు అని మేము నమ్ముతున్నాం తండ్రి ఆయన అని మీరు నమ్ముతున్నారు అర్థమైందా లేదు తండ్రి ఆయన కాదు తండ్రి తండ్రి కుమారుడు కుమారుడు కాబట్టి కుమారుడిని నమ్మితేనే మనకు నిత్య జీవం తప్ప ఆయనను దేవుడిని నమ్మితే మనం ఆజ్ఞ అతిక్రమించిన వాళ్ళు అవుతాం అర్థమైందండి దేవుడు ఒక్కడే అన్నప్పుడు పాత నిబంధనలోనే కొత్త నిబంధనలో కూడా మన కొరంతి పత్రికలో తండ్రి ఒక్కడే దేవుడు ఒక్కడే మనకు యేసు దేవుని కుమారుడు అని పౌలు గారు ప్రవక్తల గ్రంథాలలోనూ మోసే గ్రంథం అన్ని చదివి ఆయన ధర్మశాస్త్రంలో ప్రవీణుడై పాత నిబంధన మొత్తం ఎక్స్పర్ట్ అయిన పౌలే యేసు దేవుని కుమారుడని రుజువు చేశాడు రోమా ఒకటి ఏడులో యేసు దేవుని కుమారుడని ప్రభావంతో రుజువు చేసి ఆయన వాదించింది కూడా యేసు దేవుని కుమారుడని దేవుడని ఎక్కడ వాదించలేదు దేవుడు అనే చెప్పలేదు ఆయన మీరే ఆయన ఏమంటున్నాడంటే ఆయనే ఈయన కనుక చెప్పాల్సిన అవసరం లేదనే ఒక భావము నాకు అర్థమైంది ఆయన ఎందుకంటే ఆయనే ఈయన శోధించాడు దేవుణ్ణి శోధించకూడదు ఎందుకంటే యేసు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా నేను అని చెప్పుకోకూడదు దేవుడు ఒకడే ఆయన నేను ఎప్పుడూ దేవుడు చెప్పలేదు అనే మాట చెప్పి ఆయన ప్రభు అయిన దేవుడు తండ్రి ఈయన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ప్రభువైన దేవుడు తండ్రి తండ్రిని ఎవరి ద్వారా శుధించాలి ఆయన నిరంతరం యేసుప్రభు అన్నాడు పౌలు భోజనం అంతటా తన అయిన దేవుడు స్థుతింపబడిన కాక కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే మనము దేవుణ్ణి స్థుతించాలని ఉంది యేసుప్రభు స్వయంగా వచ్చేమన్నాడు మీరు దే నన్నుగా ఆరాధించవలసింది దేవుణ్ణి ఆరాధించాలి ఆత్మతోనూ సత్యం ఆత్మ అంటే పరిశుద్ధాత్మ సత్యం అంటే నేను నేనంటే వాక్యం వాక్యంలో చెప్పబడిన రీతిగా దేవుణ్ణి ఆరాధించాలన్నాడు యేసుప్రభు నన్ను ఆరాధించమని చెప్పి తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని ఏసు చెప్పిన బోధను మనం నమ్మట్లేదు అందుకే వ్యూహాన్ అంటాడు క్రీస్తు బోధ తేని వారికి మనం వందనాలు కూడా చెప్ప క్రీస్తు ఏం చెప్పాడు అవునా కదా మీరు ఆలోచించాలి చెప్పండి క్రీస్తు బోధ అక్కడ యేసు క్రీస్తు అంటే వాక్యము శరీరధారిగా వచ్చింది అన్నాడు మొదటి వ్యూహాన్లు కూడా వాక్యము దేవుడైన అన్న ఆయన తీసుకోండి పద్నాలుగో అధ్యాయంలో సమయాన్ని బట్టి చెప్పండి పద్నాలుగో వచనంలో వాక్యము దే శరీరధారిగా వచ్చిందన్నాడు తప్ప దేవుడని ఎందుకు రాలేదు అక్కడ దేవుడై ఉన్నానని రాసిన యోహాన్ గారు మన తన పత్రికలన్నింటిలో తన దాంట్లో దేవుని కుమారుడని నమ్మితేనే మనం లోకాన్ని జయిస్తాము దేవుని కుమారుని ఒప్పుకుంటేనే మనకు నిత్య జీవము దేవుని కుమారుని తండ్రిని కుమారుని ఒప్పుకోకపోతే వాడు క్రీస్తు విరోధి ఎన్నో మాటలు ఉన్నాయి యోహాన్స్ వార్తలని అవునా కదా వాటిని బట్టే మేము మా మాట్లాడుకున్నామే తప్ప ఏసుక్రీస్తు బోధ స్వయంగా బోధించింది అపోస్తుల బోధ మీరేమంటున్నారు అంటే ప్రవక్తల బోధ పౌలకు తెలియదా యోహానికి తెలియదా పేతురుకు తెలియదా పేతురు తెలిసి పాత నిబంధనలు యోహో యేసుక్రీస్తు అన్నప్పుడు పేతురు ఏమనాలే నువ్వు సజీవుడవు దేవుడవు అంటే సరిపోయేది కదా సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే ఏ దేవుడే ఆయనకు బయలుపరిచాడు యేసును దేవుని కుమారుడు అంటేనే దేవుని యేసును గమ గనపరిచినట్టు మనం గనపరుస్తున్నాము దేవుడే వచ్చాడు అనుకోండి దేవుడు అవతారాలు వచ్చి ఈయన ఒకడేందుకు శరీరంలో వచ్చిన అనేక మంది దేవుళ్ళై కూర్చుంటారు అక్కడ అందుకే దేవుడు యేసు ప్రభు శరీరధారిగా వచ్చినా ఆయన ఏమన్నా ఈయన ప్రియకుమారుడు ఈయన మాట వినండి పేదుడు చెప్తాడు రెండో పేదరులో వాక్యంలో కూడా చెప్తాడు ఆ శబ్దం ఆకారని వచ్చినప్పుడు మేము విన్నాము మేము దేవుని కుమారుడని ప్రకటిస్తున్నాము పౌలు చెప్పాడు మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడైన క్రీస్తు అంటాడు అంటే అపోస్తులు ప్రకటించింది యేసు దేవుని కుమారుడని అసలు నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన కుమారుని ప్రకటించవలనే నన్ను ఎన్నుకున్నాడు అంటాడు పౌలు అదండి అంటే చెప్తున్నా అందుకే పౌలు బోధ తేనివారు అంటే నా సువార్త వల్లనే మీకు రక్షణ అన్నాడు రోమపత్రికరోను ఆయన సువార్తల్లో ఎక్కడ ఆయన దేవుడు అని చెప్పలేదైతే తొమ్మిది ఐదులో ఉన్నది దేవుడు సర్వాధికారి ఈయన యేసు ప్రభు సర్వాధికారి దేవుడు నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అది రైట్ రైట్లీ డివైడింగ్ కదా వర్డ్ రైట్ చాలా ఉన్నాయి ఇంకా రైట్ ఒక కాల్ తీసుకున్నాను ఫైనల్ కాల్ హలో 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 చెప్పండి సార్ మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు విజయవాడ సార్ చెప్పండి సార్ యా అంటే ఇప్పుడు దాకా విన్నది అయితే కొంచెం బాధాకరంగా ఉంది ఆయన వచనాలలోకి తన సొంత ఆలోచన చొప్పిస్తున్నారు తప్ప వచనాన్ని వచనంగా చదవట్లేదు మరొక వచనాన్ని నేను అడుగు రానుకుంటున్నాను జాన్ బంకురి గారిని ఫిబ్రవరికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన అంటే ఏడు ఎనిమిది కలిసి ఉంటాయి ఎనిమిదో వచ్చను ఫిబ్రవరి ఒకటి ఎనిమిది దేవుడు తన కుమారుని కూర్చోతే దేవాని సింహాసనము నిరంతరం నిలిచినది అని అన్నాడు మరి కుమారుణ్ణి దేవాని తండ్రి పిలవటాన్ని బంకురి గారు ఏమని వివరిస్తారు చెప్తాను వినండి కీర్తనలు నలభై ఐదు కీర్తనలు సురేష్ గారు ప్రశ్న అయిపోయిందండి రైట్ ఇప్పుడు కీర్తన నలభై ఐదు చదివితే ఇది రాసి ఇది దేవుడు కోరాహు కుమారుల ద్వారా పలికించిన మాట కోరాహు కుమారులు ఏమంటున్నారు రాజును గురించి నేను రచించిన దాన్ని అంటున్నాడు అంతకీ రాజు ఎవరు రాజు అని ఎవరు చెప్తున్నారు కురవ్ కుమారులు చెప్తున్నారు అవునా కదా ఈ రాజుని గురించి ప్రవర్తిస్తూ నీవు సుందరుడు అంటే యేసుని గురించే మాట్లాడుతున్నాడు దేవుడు నిత్యము నిన్ను అన్నాడు అంటే ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు రాజును రాజు ఎవరు అంటే యేసుక్రిస్తు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఇలా చెప్పుకుంటూ వచ్చి ఎక్కడైతే ఆరో వచనం ఉందో ఇది దీనికి మూలం హెబ్రికి మూలం నేను చెప్తున్నాను అవును ఎబ్రీకి మూలం చెప్తున్నానండి ఇక్కడ దేవాని సింహాసనం నిరంతరం నిలుచుని నీ రాజదండం అని అంటున్నాడు ఇతకి కౌరవు కుమారులు యేసుక్రీస్తును దేవా అని సంబోధించొచ్చా పాత ధర్మశాస్త్ర ప్రకారంగా ఎందుకంటే దేవుని తప్ప ఎవరిని దేవుడు మాట దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు ఇక్కడ ప్రకటిస్తున్నది రాజుని గురించి మీరు పదవ పదవ వచనానికి వెళ్తే కూడా వచనానికి వెళ్తే ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యను కోరినవాడని అదే ఆయన చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ దేవా అనకుండా రాజా లేదా ప్రభువా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అంతకుముందు దావిది మాట్లాడతాడు ప్రభు అంటాడు యేసుక్రీస్తును అందరూ ప్రభు అన్న వాళ్ళే తప్ప ఎవరు దేవా అని పిలవలేదు సో ఇక్కడ కొరహు కుమారులే రాజా అని పిలవాలి నేను కొన్నిట్లో చూశాను కానీ దీని సందర్భాన్ని బట్టి కూడా రాజుని గురించి అన్నాడు కాదు సురేష్ గంగూరి గారి అదే దేవా అని ఉన్నది కాదండి తెలుగులో దేవా తప్ప అన్నమాట తప్పు కదా దేవుడు యూదులు ఎవరు యేసుక్రీస్తును గురించి దేవా అనకూడదు కదా మీరు అంటే దేవుడు అనకూడదు కదా దేవుణ్ణి తప్ప ఎవరెవరు చెప్పండి అంతే కదండి తప్పుగా పనికి వచ్చినానికి కోరహుక్కు మాత్రం కీర్తన్ని కీర్తన గ్రంథంలోను హెద్రి గ్రంథం కష్ట వచ్చినాన్ని హెద్రి హెద్రిలో పెట్టాడు అందుకే ప్రభువా ప్రభు అన్నట్టు ప్రభువు నా ప్రభుతో చెప్పినట్టు ఇక్కడ ప్రభువానని ఉండాలా అని ఉండాలి కానీ దేవా అనే మిస్టేక్ పడింది దాన్ని నువ్వు సరి చేసుకుంటే అసలు గొడవలేదు ఒకవేళ ఏ ఏ యూదుడైనా దేవుణ్ణి అన్నాడు అనుకోండి దేవాని ఏసుప్రభు అని తప్ప మీరు నాకు నేను సరి చేసుకుంటారా సురేష్ గారు ధనుహర్ గారు ఒక్క మాట చెప్పి ముగిస్తారు చెప్పండి నాకు ఇంతవరకు చర్చలు అర్థమైంది ఏంటంటే యోహాను భక్తుడు తన శుభార్త రాసిన మొదటి భక్షణం తప్పు రాశాడని పౌరు గారు తప్పు రాశాడని హెబ్రి గ్రంథకస్తాడు మొదటి అధ్యాయంలో తప్పు రాశాడని పౌరభూ కుమారులు తన కీర్తనలో తప్పు రాశాడని నాకు అర్థమైందండి వంకూరి గారి మాట్లాడు ఒరిజినల్ గా లేదు తప్పు మీరు ఏదైతే వాళ్ళు స్వయంగా రాసిన పత్రికలు ఇప్పుడు ఉన్న హిబ్రూ ఇప్పుడు ఉన్న గ్రీకులో గురించి ఆయన మాట్లాడారు. వర్షన్స్ చాలా వచ్చినాయి అప్డేటెడ్ హిబ్రూ అప్డేటెడ్ గ్రీకులు ఉన్నాయి గ్రీకులు ఉన్నాయి ఇప్పుడు చేసిన ఇప్పుడు అందుకనే మీరు దేవుని నీతి నెరిగితే ఒక చదివేసి మీకు नक्कीట్లా చెప్పేది వాక్యం అవ్వదండి. नक्कीట్లా నేను నేను చెప్పట్లేదండి. ఇంకొన్ని చెప్తే వాక్యం అంటే పరిశుద్ధాత్మ అలా రాయిబోర్డ్ అని చెప్తున్నారా మీరు. నేను చెప్పేది ఇది తర్జుమా

అయిపోయింది కదా ఒకే పరిశుద్ధాత్మ రాయించు కనుక ఒకే పరిశుద్ధాత్మ రాయించేయడానికి కారణం ఏంటంటే రక్షణ టీవీ డైరెక్టర్స్లో అడ్వైజర్స్లో వారు కూడా ఒకరు కాబట్టి వారు వారి స్టాండ్ వారు చెప్పాలి అయితే నేను చెప్తున్నాను బ్రదర్ ఇక్కడ యోహ ఏ యూదుడైనా ఏ ఇస్రాయలుడైనా దేవుణ్ణి తప్ప ఎవరిని దేవా అనకూడదు అది ఆజ్ఞా అతిక్రమం మీ ఐదు నిమిషాలు అయిపోయింది కదా సార్ ఏమని మీరు చెప్పిప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాను ఇది అర్థం అయింది అంటే సాలర్ రైట్ ఫైవ్ మినిట్స్ యా షోర్ సో మరొక మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు బెనర్ గారికి రక్షణ పరిచయాలు అలాగే చర్చలో పాల్గొనడానికి సముఖం చూపించి ముందుకు వచ్చినందుకు జాన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇకపోతే జాన్ గారు చెప్పిన స్టేట్మెంట్తో నేను నూటికి నూరు శాతం ఏకీపిస్తున్నాను ఈరోజు నేను ఏదైనా ఏకీవిస్తున్నాను జాన్ గారితో అంటే ఇది ఈ స్టేట్మెంటే ఏంటంటే యూదులు ఎవరిని పడితే వాళ్ళని అని పిలవరు కోరహులు పిలవరు ఇంకెవరూ పిలవరు అలా పిలిచారు అని అంటే ఎందుకు పిలిచారో చూడాలి కానీ వాళ్ళు తప్పు చేశారు అని కొట్టేయాలి అని అని అంటే కనుక ఇంతవరకు చేసినటువంటి కాలర్ చెప్పినట్లుగా మనకి ఇష్టం లేనివన్నీ బైబిల్లో నుంచి కొట్టేయాలి అన్న మనసు ముందుగానే ప్రిపేర్ చేసుకుని బైబిల్ చదివినట్లుంది జాన్ గారు అది ఆయన ఆయనకున్నటువంటి విజ్ఞతకు నేను వదిలేస్తాను అయితే నాకు అర్థమైంది ఎంత ఇంతవరకు ఏంటి అని అంటే గ్రంథం నలభై అధ్యాయం మూడో వచనం మత్స్వార్త మూడో అధ్యాయం మూడవ వచనం ఈ రెండింటిని చూసుకుంటే యశ్యాగ్రంథంలో ప తండ్రి అయిన దేవునికి ఏ మాటలు మాట్లాడారో అవే మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగే కీర్తనలు ఎనిమిది రెండు మత్ ఇరవై ఒకటి పదహారు గ్రంథం ఆరు ఒకటి నుంచి పది మత్ పదమూడు పద్నాలుగు నుంచి పదిహేను ఇలా చూసుకుంటూ పోతే లక్షణ గుణలక్షణాలన్నీ కూడా యహోవా దేవునికి ఉండాల్సినటువంటి గుణలక్షణాలే ప్రభుని యేసుక్రీస్తుకు ఉన్నట్లుగా మనకు కనిపిస్తాను అందుకనే స్టార్ట్ చేసేటప్పుడే హ్యాండ్స్ అన్నటువంటి మాటతో నేను మొదలుపెట్టాను మొదటిది ఘనత రెండవది గుణలక్షణాలు మూడవది నామ్ములు నాలుగవది పనులు ఐదవది సింహాసనం ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రభుైన యేసుక్రీస్తు తండ్రి ఏ విధంగా చేశాడో తండ్రి ఏ విధంగా చేయించాడో తండ్రి ఏ విధంగా కలిగి ఉన్నాడో తండ్రి ఏ విధంగా ఘనతను తనకు మాత్రమే కావాలని కోరుకున్నాడు అదే ప్రభుని యేసుక్రీస్తు కూడా కోరుకున్నాడు అన్న విషయాన్ని నేను ముందే స్టార్టింగ్లోనే చెప్పాను కాబట్టి దీన్ని గమనించాలి ఇకపోతే ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుతాను చాలా విషయాలు జాన్ గారి పుస్తకాల్లో నుంచి తీసుకో తీసుకొని మాట్లాడదాం అనుకున్నాను కానీ జాన్ గారు చెప్పినట్లుగా అది ఆ పుస్తకాలు పాత వెండి అవి అప్డేట్ అయిపోయాను నేను ఇప్పుడు అవి నేను వాడట్లేదని చెప్పారు కాబట్టి ఆయన ఆయన చెప్పినటువంటి మాట గౌరవిస్తూ దాన్ని నేను ఏమాత్రం టచ్ చేయట్లేదు అయితే ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది ఏంటంటే వారు వధింపబడిన గొర్రపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచున్న మహాదేవుడు మహాదేవుడు నిరంతరము స్తోత్రార్హుడు అయి ఉన్నప్పుడు మరి జాన్ గారికి ఇష్టపడలేదు అది ఎందుకు అనంటే మహాదేవుడు దేవుడు మాత్రమే యేసు ప్రభువు కాదు కానీ ఇక్కడ గొర్రపిల్ల ఎవరైతే మరి పరలోకమందు ఉన్నాడో ఆ గొర్రపిల్ల సింహాసనం మీద కూర్చున్నప్పుడు మరి పెద్దలు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ గొర్రెపిల్లనే వధింపబడిన గొర్రె పిల్లనే వధింపబడిన గొర్రెపిల్ల తండ్రి అనే దేవుడైతే కాదు కదా యేసుక్రీస్తే ఆయనను స్థుతిస్తున్నారు స్తోత్రిస్తున్నారు ప్రభావంతోను మహిమతోను ప్రతి సృష్టము అనగా సృష్టింపబడిన ప్రతి ఒక్కటి కూడా ఈ దేవుడు అన్న కేటగిరీలో లేని ప్రతి ఒక్కటి కూడా ఆయనను ఆరాధిస్తున్నట్లుగా ప్రకటన గ్రంథం మనకు చెప్తా ఉంది ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇకపోతే జరిగినటువంటి చర్చలో జరిగినటువంటి చర్చలో మనం ఏం చూసుకున్నాము అని అంటే దేవుడు మరో దేవుని లేపడం ఏంటి అని జాన్ గారు చెప్పారు అయితే క్రైస్తవ క్రైస్తవ సంఘం ఎవరూ కూడా మనకు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు అని ఎప్పుడు నమ్మలేదు మనం మనం నమ్మేది ఏమిటి అని అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అన్న ఒక దేవుడు ఉన్నాడు అని నమ్ముతాం కనుకనే కుమారుడు తండ్రి మరియు పరిశుద్ధాత్ముడు వారి చిత్తము మరియు వారి యొక్క ప్రణాళిక ఏకమై ఉన్నది కనుక తండ్రి తండ్రి అయిన దేవుడు లేపాడు అని ఏ బైబిల్ అయితే చెప్తుందో అదే బైబిల్ రోమిల్కి రాసిన పత్రికలో ఆత్మ ఆయనను లేపాడు అని చెప్తాం తొమ్మిదో అధ్యాయంలో అలాగే అదే వ్యూహానుసు వార్తలో ప్రభుని యేసుక్రీస్తు నా ప్రాణమును పెట్టి తిరిగి తీసుకున్నట్టుకు నేను వచ్చానని చెప్తాడు సో ప్రభుని యేసుక్రీస్తు తండ్రి మరియు పరిశుద్ధాత్మడు ముగ్గురు కూడా ఒకే కార్యమును చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో ఒక చోట కాదు కొన్ని వందల చోట్ల మనకు దానికి ఉదాహరణలు కనిపిస్తాయి ఇకపోతే అపోస్తులకు తెలియదా పేతురు అన్నాడు కదా అని జాన్ గారు అన్నారు అయితే జాన్ గారు చాలా దాని ఏమంటారు ఒక సర్కాస్టిక్గా అంటే వ్యంగ్యంగా అడిగినట్లుగా ఆ ప్రశ్న నాకు అనిపించింది అయితే అదే వ్యంగ్యంగా నేను ప్రశ్నించదలుచుకో దలుచుకోలేదు సింపుల్గా అడుగుతాను మరి అదే అపోస్తులలో ఉన్నటువంటి తోమా కూడా హాక్రియాస్ము కహ తియాస్ము అన్నాడు అంటే నా ప్రభు నా ప్రభువ నా దేవ కిరియాస్ అంటే తియాస్ అని అంటే ప్రభువు దేవుడు అని కిరియాస్ అంటే ప్రభువు అని ఆ మాటలు అన్నప్పుడు జాన్ గారి ఉద్దేశంలో రీసెంట్గా మా ఆయన పుస్తకంలో నేను చదివినప్పుడు ఒకవేళ ఆయన పుస్తకం ఒకవేళ అప్డేట్ కాలేదు అంటే కూడా రీసెంట్గా ఉన్నటువంటి ఫేస్బుక్ పోస్ట్లో కూడా ఆయన అన్నారు ఏమని అని అంటే ఆయన తరఫుగా ఎవరైతే రాస్తారో వారు బహుశా అని ఉండొచ్చు ఏమన్నారు అనంటే అతను ఒక అవిశ్వాసి ఎవరు తోమ అవిశ్వాసి అని చెప్పినట్లుగా అంటే అపోస్తలకు తెలియదా అని అన్నప్పుడు అపోస్తలు అవిశ్వాసులు అయి ఉంటారు అన్న విషయం కూడా మనకు తెలియజేస్తున్నారు బొంకురు జాన్ గారు ఈ విషయాన్ని కూడా నేను మరి అందరి ముందు మనస్ఫూర్తిగా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నాను ఏమనంటే మరి జాన్ గారి ఉద్దేశంలో అపోస్తలులు అవిశ్వాసులు అని అవిశ్వాసుల చేత వేయబడినటువంటి పునాది మనం కట్టబడ్డాం అదే అవిశ్వాసులైనటువంటి వారు పరలోక పరలోకములో ఆ పన్నెండు దాన్ని ఏమంటారు పునాదులుగా మనకు కనిపిస్తూ ఉంటారు ఇదంతా కూడా మనము జాన్ గారు చెప్తూ ఉంటే నేర్చుకోవాలి అన్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇకపోతే జరిగినటువంటి నా దగ్గర బహుశా ఇంకో రెండు నిమిషాలు ఉంది మరి మీరు మధ్యలో మాట్లాడకపోతే నేను కంప్లీట్ చేస్తాను నేను ఇంతవరకు ఏం చూపిస్తూ వచ్చాను అని అంటే అది చెప్పడానికి ముందు బైబిల్లో అంటే మీ సార్వత్రిక క్రైస్తవ సంఘానికి చెందిన వాళ్ళు ఆయనే ఈయన ఆయన ఈయనను పొరబడుతున్నారు అంటూ కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఉంది అంటూ జాన్ గారు చెప్పారు కానీ నిజానికి ఆ కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఎందుకు అని అంటే సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఉన్నవారు ఎవరూ కూడా ఆయనే ఈయన అంటే ఆ వ్యక్తే ఈ వ్యక్తి అని నమ్మరు ఇది మేమేం నమ్ముతున్నామో కనీసం తెలుసుకోకుండానే మాట్లాడటానికి వచ్చినటువంటి జాన్ గారికే నేను దాన్ని వదిలేస్తాను ఎందుకు అనంటే మేము నమ్మేది ఏమిటి అని అంటే ఆయనే ఈయనని కాదు మేము నమ్మేది ఏమిటి అని అంటే తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడు వేరు ఈ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అని నమ్ముతాం ఈ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఒక దేవుడుగా ఉన్నారు అని నమ్ముతాం వారి ఉనికి ఒక దేవుడుగా ఉంది అని నమ్ముతాం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయంలో నేను చదివాను ఇక్కడ స్పష్టంగా మనకు ఇద్దరు యహోవాలు కనిపిస్తున్నారు ఇద్దరు యహోవాలే కాదు యహోవా ఆయన ఆత్మ మరియు పంపబడుతున్నటువంటి యహోవా ముగ్గురు మనకు కనిపిస్తున్నారు జకర్యా గ్రంథం రెండో అధ్యాయం గనక మనం చూసినట్లయితే ఎనిమిది నుంచి పదకొండు వరకు దాన్ని కొంచెం కొంచెం మనసు పెట్టి కనుక చదివితే అక్కడ పంపించేటటువంటి యహోవా పంపబడుతున్నటువంటి యహోవా మనకు కనిపిస్తున్నారు కాబట్టి యహోవా అని అంటే మా ఉద్దేశంలో తండ్రి కాదు కనీసం ఈ కొంచమన్నా రీసెర్చ్ చేసి వచ్చుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం ఇక్కడ ఏముంది అని అంటే సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను సంతోషంగా ఉండే పాటలు పాడేడు ఇది యహోవా వాక్కు యహోవా అంటున్నాడు నేనే వచ్చి మీ దగ్గర నివాసం చేస్తాను ఆ దినమున అన్ని దినేకలు యహోవాను హత్తుకొని నాకు జనులు అవుతారు వచ్చే యహోవా ఏమంటున్నాడు అనంటే ఆ దినాను యహోవాను హత్తుకొని నాకు జనులు అవుతారు అని అంటున్నాడు ఈ వచ్చే యహోవా ఎవరు పంపించిన యహోవా ఎవరు గ్రంథం నలభై ఎనిమిదిలో మనం చూసినట్లుగా ఇప్పుడు ప్రభువుకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని అన్నప్పుడు వచ్చేటటువంటి యహోవాయు ఎవరు పంపించున్నటువంటి ఎవరు ఇందులో కనీసం కొంచెం కూడా మనం కొంచెం ఆలోచిస్తే కూడా యూదుల యొక్క పర్స్పెక్టివ్ యూదుల యొక్క ఆలోచన దృక్పథం మనకు అర్థం ఆ తరువాత ఏమో మరియు తన స్వాస్థ్యమునికి యహోవా ప్రతిష్టమైన దేశంలో యూదా వారిని స్వతంత్రించుకుంటకు యరూషలేమును ఆయన ఆయన ఇకను కోరుకును సకల జనులారా యహోవా తన పరిశుద్ధ నివాసమును విడిచిపెట్టి వచ్చుచున్నాడు వచ్చినది యహోవా దేవుడే మన ప్రభు అయిన యసు క్రీస్తుకు యహోవా అన్న పేరు ఉంది తండ్రి అయిన దేవునికి యహోవా అన్న పేరు ఉంది పరిశుద్ధాత్మునికి యహోవా అన్న పేరు ఉంది కాబట్టి యహోవా అన్న వెంటనే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అంతా ఒకరే అని అంటున్నారు అన్నట్లుగా బహుశా జాన్ గారు పొరబడుతున్నట్లున్నారు అలా ఆలోచించేవారు ఉన్నారు వాళ్ళని ఏమంటారు అని అంటే దాన్ని ఏమంటారు ఓన్లీ జీజస్ వాళ్ళు అంటారు లేకపోతే యూపీసీఏ వాళ్ళు అంటే యునైటెడ్ పెంట్రికస్టల్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు అని అంటారు మేము అది కాదు మేము త్రిత్వ సిద్ధాంతం నమ్మేవాళ్ళం దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి లేకపోతే తండ్రి ఎప్పుడు ఇక్కడికి రాలేదు కదా తండ్రి ఎప్పుడు ఇక్కడ ఏసుక్రీస్తు ఇక్కడ ఎప్పుడు తిరగలేదు కదా ఆయన ఎప్పుడు రాలేదు కదా అని కూడా అన్నారు మరి అది కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన పకటిలో మేఘస్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభముగా నీళ్ళిచ్చు బండగా వారిని గ్రద్ద లెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా వారిని నడిపించినట్లు నడిపించిన వాడిగా ఆనాడు నీటి బుగ్గ దగ్గర హాగరు మొదలుకొని దాన్ని ఏమంటారు ఆల్టర్ మీద ఈ తన కుమారుడైనటువంటి ఇస్సాకును చంపే సమయంలో మాట్లాడుతున్నటువంటి వాడిగా దేవ యహోవా దూతగా స్పష్టంగా ప్రభువైన ఏసుక్రీస్తే ప్రత్యక్షమవుతూ వస్తూ ఉన్నట్లుగా మీకు ఆ గ్రంథం రెండో అధ్యాయం మనకు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమయ్యేవారు ఇంకెవరో కాదు ప్రభుైన యేసుక్రీస్తు అని మనకు స్పష్టంగా చెప్తున్నాడు దేర్ ఫోర్ ఇంతవరకు జరిగినటువంటి ఈ డిస్కషన్లో నా వరకు నేను స్పష్టంగా మీకు చెప్పగలిగింది ఏందని నేను నమ్ముతున్నాను అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు నూటికి నూరు శాతము దేవుడు ఆయన వచ్చే రాక మునుపు దేవుడే వచ్చినప్పుడు దేవుడే మరణమును జయించి తిరిగి లేచి ఆయన పరలోకములోనికి అనగా ఇప్పుడు పరిశుద్ధుడు 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 అని ఎక్కడైతే ఆయన కొనియాడబడుతున్నాడో అక్కడ కూడా దేవుడే ఈ విషయాన్ని నిర్వివాదాంశముగా నేను మీ ముందుంచే ప్రయత్నం చేశాను ఇక నిర్ణయము మీ చేతిలో ఉంది దీనికి నెక్స్ట్ డిస్కషన్ లో దేవుని రికార్డ్ చేసి దాని తర్వాత ఎందుకంటే ప్రజలు డిస్టర్బ్ అవుతారు కాబట్టి మనం లైవ్ కాకుండా నెక్స్ట్ మరి నెక్స్ట్ చేద్దాము బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇట్లా రికార్డింగ్ లైవ్ కాకుండా రికార్డ్ చేసుకొని ఆ తర్వాత మనం సరే ఏది మంచిదో ఏది చెడుదో అవి బెరీజ్ వేసుకొని ఎడిట్ చేసి అప్పుడు ముందుకు వెళ్దాం కానీ ఈ లైవ్లో ప్రజలను మనం తప్పుదోవ పట్టించడం నాకు ఇష్టం లేదు రక్షణ టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఎవరికి ఇష్టం లేదు కాబట్టి మనం మనం కూడా సామరస్యంగా

వీక్షకులకందరికీ కూడా మరి ఈ కార్యక్రమంలో ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చ గురించిన వివరాలు ఇంకా ఏవైనా కావాలి అంటే మీరు ఆ ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్ లేకపోతే అందులో మీరు మీ యొక్క ప్రశ్నలు అందులో వేసినట్లయితే ప్రవీణ్ గారు అలాగే బొంకూరు జాన్ గారు కూడా సమాధానాలు చెప్తారు కాబట్టి మీరు అందులో మీ ప్రశ్నలు అడగాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను వ్యక్తిగతంగా రక్షణ టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో అడ్వైజర్స్తో మీరు మాట్లాడాలనుకుంటే ప ప్రవీణ్ పగడాల గారి ఫేస్బుక్లో కానీ సురేష్ వంగూరి గారు మా రక్షణ టీవీ వక్తలు ఎవరున్నా వారి వారికి మీరు ప్రశ్నలు అడగవచ్చును అలాగే ఈరోజు చర్చలో ఉన్న దైవ సేవకులు మరి ఇరువురు ప్రవీణ్ పగడ పగడాల గారిని మీరు అడగాల్సిన ప్రశ్న తప్పకుండా మీరు అడగవచ్చును అయితే ఈ కార్యక్రమంలో నేను కొంత డిస్టర్బ్ అయిన మాట వాస్తవమే ఎందుకంటే యేసుప్రభుని దేవుడని గత పద్నాలుగు సంవత్సరాలుగా నేను ప్రకటిస్తూ ఈ రక్షణ టీవీని ముందుకు తీసుకొని వచ్చాను ఒక క్రైస్తవ విశ్వాసిగా పుట్టి అన్య మతంలోకి చేరి యేసుప్రభు నిజమైన దేవుడని నేను తెలుసుకున్నాను కాబట్టి ఒక టీవీ సినిమా బోడ సినిమాలో నేను పనిచేస్తూ ఒక కెమెరామెన్గా ఉండి యేసుప్రభు దేవుడు కాదని నేను తిరిగిన వాణ్ణి యేసు ప్రభు దేవుడు అని తెలుసుకున్నాక నేను వచ్చి పెట్టిన ఛానల్ కాబట్టి ఇందులో దేవుడు కాదు అని చెప్పడానికి నాకు కొంచెం కష్టమైంది కాబట్టి నేను కొంత అసహనానికి గురైన మాట వాస్తవమే కాబట్టి దయతో నన్ను క్షమించాల్సిందిగా ఇరువురిని నేను కోరుతా ఉన్నాను యూట్యూబ్ లో కింద అడగొచ్చును అడిగితే తప్పకుండా కృప కలిగిన తండ్రి మీకు స్తోత్రం నాయన సజావుగా మరియు ప్రభ ఎవరిని ఎవరము క్రించపరచుకోకుండా చాలా సున్నితంగా సున్నితమైన మాటలతో మాట్లాడుకోవటానికి మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా జాన్ గారికి మరి నాకు తెలిసిన సత్యము మాకు తెలిసిన సత్యము కాల్స్ రూపంలో అలాగే వాక్యమును విభజించే రూపంలో తెలియజేయటం జరిగింది అలాగే ఆయన నమ్మినటువంటి విషయాలను కూడా మాకు తెలియజేశారు ప్రభా మరి నీ వాక్యమును నీ వాక్యంలో ఉన్న సత్యమును నీవు శరీరధారి అయి రాకు మునుపు వచ్చిన తరువాత తిరిగి లేచిన తరువాత ఎలా దేవుడువై ఉన్నావో మేము ప్రభా మరి సర్వలోకమునకు తెలియజేసి నీ యొక్క రాజ్యమును స్థాపించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప బృహత్ ప్రణాళికలో భాగంగా ప్రభా మిమ్మల్ని స్థుతిస్తున్నాము ఘనపరుస్తున్నాం మహింపరుస్తున్నాం చూస్తున్న చూస్తున్నటువంటి వారికి ఏ ఏ ప్రశ్నలు అయితే వచ్చాయో ఆ ప్రశ్నలకు సమాధానము చెప్పటానికి ఇచ్చినటువంటి సమయంను బట్టి అలాగే సమయ స్ఫూర్తిని బట్టి కూడా మీకు అందనాలి ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది కనుక యూట్యూబ్ మరియు ఫేస్బుక్ల ద్వారా మేము ప్రభా వారికి సామరస్యంగా అలాగే వారికి అర్థమయ్యే భాషలో చెప్పేందుకు మాకు చాకచక్యాన్ని అలాగే భాషను అలాగే ప్రభా సమ అవసరమైనంత జ్ఞానాన్ని తెలివిని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం కృపగలిగిన తండ్రి ఈ ప్రోగ్రాం ద్వారా మీరు మహిం పొందుంటారని అలాగే చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ప్రభా మీరు మీ యొక్క శలోంను దయచేస్తారని మీ యొక్క శలోంలో ప్రభా మమ్మల్ని అందరినీ కాచి కాపాడతారని మరి ప్రార్థిస్తున్నాను చివరిగా కృపగలిగిన తండ్రి రక్షణ టీవీ పరిచరల యొక్క ఈ ప్లాట్ఫామ్ను దీవించండి దీని ద్వారా అనేకమైన నీ యొక్క వాక్యపు గొంతుకలు నీ యొక్క వాక్యపు బూరలుగా ప్రభావ ఇక్కడ నుంచి ప్రజలు ఉపయోగపడలాగని మీరు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం బట్టి వందనాలి ప్రభా మరింత ఎక్కువగా ప్రభా ప్రజలు ముందుకు రావటానికి ఈ రక్షణ టీవీ పరిచయలకు సహాయకరంగా ప్రార్థనతోనూ మిగిలిన ప్రభా వనరులతోనూ వారు ముందుకు రావటానికి కూడా మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఈ రక్షణ టీవీ పరిచయలు ప్రభా మీరు మాకు క్రైస్తవ క్రైస్తవ సమాజానికి ఒక గొంతుకగా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ చిన్ని ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ తిరిగి వచ్చే శనివారం ఇంకొక అంశంలో కలుసుకుందాం